నమస్తే వెల్కమ్ టు టీశాట్ మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం మనోమిత్ర ద్వారా మనం ఇప్పటి వరకు అనేక మానసిక సమస్యలను తగ్గించే థెరపీస్ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు డ్రామా థెరపీ గురించి మాట్లాడుకుందాం ఏదైనా ఒక మంచి డ్రామా చూస్తే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది అది ఆ డ్రామాలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అయితే అన్నీ మర్చిపోయి అందులో లీనమవుతాడు ఇది మనందరికీ తెలుసు అయితే ఈ డ్రామా ద్వారా మానసిక సమస్యలను కూడా హీలింగ్ చేయొచ్చు ఎలా చేస్తారు ఏంటి ఆ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు తెలంగాణ భాషా సంస్కృత శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారు సార్ నమస్తే నమస్తే వెల్కమ్ టు స్టూడియో సార్ మీరు ఒక సైకాలజిస్ట్ కూడా కాబట్టి నాకు అలాగే మా ప్రేక్షకులకు కూడా చాలా అంటే తెలుసుకోవాల్సిన విషయాలు దీని గురించి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని వన్ బై వన్ అడుగుతాను మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు అసలు డ్రామా అంటే ఏంటి సార్ ఇప్పుడు మనకు ఏంటంటే మనిషికి మొదటి నుంచి కూడా అనుకరణ అనేది ఒక సహజాతంగా వచ్చినటువంటి ఒక ప్రక్రియ అందుకే ఇప్పుడు భాష వచ్చిందన్న మిగతా ఏవైతే విచ్ఎవర్ వాట్ ఎవర్ ద గ్రేటెస్ట్ థింగ్స్ దట్ బీన్ అబ్జర్వింగ్ బై ఆస్ ఇన్ ద ఎంటైర్ హ్యూమన్ ఎవల్యూషన్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఇమిటేషన్ సో అనుకరణ ద్వారానే వచ్చింది ఎట్లంటే ప్రకృతిని అనుకరించాడు ప్రకృతిలో ఉండే ప్రతి అంశాన్ని ఆదిమ మానవుడు అనుకరించడం ద్వారానే ఈ ఇప్పుడు తర్వాత వచ్చిన సైన్సు టెక్నాలజీ అంటే ఫస్ట్ ఒక విశ్వాసం నుంచి విశ్వాసం నుంచి మతం మతం నుంచి సైన్స్ సైన్స్ నుంచి ఇప్పుడు టెక్నాలజీ కమ్యూనికేషన్స్ సో ఇలా ఇలా విస్తరిస్తూ వచ్చింది సో అలాగే డ్రామా అనేది కూడా అది దట్ ఈజ్ అన్ ఇన్ ఇన్నేట్ టెండెన్సీ అంటే సహజాతంగా మానవుడిలో అంతర్గర్భితంగా ఉన్నటువంటి ఒక ఒక సహజాత లక్షణంగానే నేను భావిస్తాను ఎందుకంటే దాంట్లో డ్రామా అనే దాంట్లో ఒక గివెన్ సిచ్యువేషన్ ఒక ఒక క్రియేటెడ్ సిచ్యువేషన్ ఉంటుంది అంటే ఒక కాల్పనిక సన్నివేశాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండే సన్నివేశాన్ని క్రియేట్ చేయడం దా ఆ సన్నివేశంలో ఎవరైతే ఉంటారో అంటే పాత్రలు ఏ ఏ క్యారెక్టర్స్ అయితే ఉంటారో క్యారెక్టర్స్ని పెట్టడం క్యారెక్టర్స్లో మధ్య ఒక ఇంటరాక్షన్ జరగడం ఆ ఇంటరాక్షన్ వల్ల జరిగే అవుట్కమ్ని ప్రజలకు చూపించడం ఇదంతా కూడా ఒక 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 వ్యవస్థ లాగా ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్డ్ ప్రీ కన్సీవ్డ్ కాన్సెప్ట్ని అలా చెప్పడం అని ఉంటుంది దాన్ని మనం డ్రామా అంటాం ఓకే అయితే సరే డ్రామా ప్రాక్టీస్ చేయడం వల్ల గా యాజ్ పర్సన్ ఇప్పుడు నేను డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకోండి పర్సనాలిటీ ఎలా డెవలప్ అవుతుంది దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఇది అనుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే డ్రామాలో అనుకరణ మెయిన్ సో అనుకరణ మెయిన్ అంటే అనుకరణలో ఏమేమి ఉంటాయంటే ప్రధాన అంశాలు ఫస్ట్ భాష ఉంటుంది డిక్షన్ ఉంటుంది తర్వాత డిక్షన్తో పాటు క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ని అనుకరించాలి క్యారెక్టర్లో ఉండే హావభావ విన్యాసాలని ఆ పాత్రలో ఉండే ఆయనకుండే ధర్మాలు గుణాలు లక్షణాలు క్వాలిటీసు పాజిటివా నెగటివా ఆయన ఎక్కడ విక్కుడుగా ఉన్నాడు హ్యూన్ ఎమోషన్స్ ఏవే ఉన్నాయి అవన్నీ కూడా ఆయన అనుకరిస్తాడు నిజానికి ఒక పాతధారుడు ఉన్నాడు పాతడు ఫలా ఉన్నాడు కానీ ఆయన అక్కడ ఒక బిగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓతెలో షేక్పియర్ రాసిన ఓతెలో తీసుకున్నాడు ఓతేలో ఓతల క్యారెక్టర్ ఇస్తే అతను ఖచ్చితంగా ఓతెలో కాకపోయినా ఓతేలో క్యారెక్టర్స్ లేకపోయినా ఆ క్యారెక్టర్ వాళ్ళకు ఎమోషన్స్ అన్నిటిని ఆయన క్యారీ చేయాల్సి వస్తుంది అంటే అనుకరించాల్సి వస్తుంది వెనవర్ హీఈస్ ఇంటరాక్టింగ్ విత్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ ప్లే ఆర్ డ్రామా సో అందుకని ఇక్కడ ఏంటంటే ఆ మనిషి అంటే ఒక మనిషి ఒక నటుడు లేదా ఒక కళాకారుడు ఆ పాత్రని పోషిస్తున్న క్రమంలో ఆ పాత్ర తాలూకు స్వభావాన్ని అర్థం చేసుకోవడం భాషను అర్థం చేసుకోవడం కాస్ట్యూమ్స్ని అర్థం చేసుకోవడం సామాజిక పరిస్థితిని ఆయన ఉండే కుటుంబ పరిస్థితిని ఆయనకుండే గుణగణాలను యొక్క విశిష్టత అన్నింటిని అర్థం చేసుకోవడం ద్వారా మనిషిలో తనలో ఉండే శక్తులకి ఆ క్యారెక్టర్లో ఉండే శక్తులకి మధ్య బేరీ చేసుకోవడం మొదలవుతుంది అంటే కంపారిజన్ ఆ కంపారిజన్లో తనకు ఎక్కడ ఉండాల్సిన అంశాలు ఉంటే బాగుంటుంది అంటే ఒక గొప్ప మంచి లక్షణాలు లేదా పాజిటివ్ లక్షణాలు లేదా సమాజానికి ఉపయోగపడగలిగే లక్షణాలు మిగతా వాటిలో ఎక్కడ సమాజానికి ఇబ్బందికరమైన లక్షణాలు ఉన్నాయో కంపారిటివ్ చేసుకునే అవకాశం ఉంటుంది దానివల్ల వేసే నటుడు లేదా కళాకారుడు రే రాసే రచయిత కూడా తనని తాను పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే తను ఊహిస్తాడు ఒక క్యారెక్టర్ని ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అన్న ఊహలోనే తను కూడా కొంత మార్పు చెందే అవకాశం ఉంటుంది ఆ లక్ష్యాల దిశగా ఆ గమనాల దిశగా తను తాను కూడా తన ప్రవర్తనలో మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది సో అందుకంటే ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ బిహేవియరల్ చేంజ్ ఆర్ బిహేవియరల్ మోడిఫికేషన్ ఆ బిహేవియరల్ ప్రోగ్రెస్ సో ఒక బిహేవియరల్ ప్యాటర్న్ నుంచి మరొక బిహేవియరల్ ప్యాటర్న్కి ఏదైతే వ్యక్తి అభివృద్ధికి సమాజ అభివృద్ధికి మొత్తం ప్రజలందరి వికాసానికి దోహదపడుతుందో అలాంటి బిహేవియరల్ ప్యాటర్న్ని పొందడమే ఇక్కడ మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్గా చెప్పవచ్చు ఓకే అంటే ఇప్పుడు డ్రామా చేసినా చూసినా చాలా సంతోషంగా ఉంటుంది సార్ అయితే డ్రామా థెరపీ ఎలా ఉంటుంది అసలు కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఇదే చెప్తాను ఇదే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే చాలా మంది మనకు థెరపీ అంటే ఏంటంటే మనకుండ కామన్ కాన్సెప్ట్ ఆయుర్వేద కాలం నుంచి ఆలోపతి హోమియోపతి ఇంకా నేచురోపతి వీటన్నింటి అంటే విధానాల్లో రోగ నిదాన ప్రక్రియ రోగ చికిత్స ప్రక్రియ అంత ఎలా ఉంటుందంటే మనకు తెలిసి సమ్ ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ ద్వారా మనలో మార్పు తీసుకురావడం అని ఉంటుంది అంటే మన శారీరక పరిణామాలలో అనాటామికల్గా ఫిజియోలాజికల్గా ఆ చేంజెస్ తీసుకురావడం లేదంటే కనుక లోపల ఉండే అవయవాలలో ఆ మార్పులు తీసుకొచ్చే విధంగా వాటిని అంటే రోగాలను ఎదుర్కొనే విధంగా మన శారీరక అంగాలని ప్రత్యంగాలని లోపల అంతర్గత అంగాలని ఉత్తేజపరచడం ఉంటుంది జనరల్గా చికిత్స విధానాల్లో సో ఇక్కడ ఏంటంటే ఇది మాత్రమే చికిత్స కాదు సైకలాజికల్గా జరుగుతున్న ప్రాసెస్లో మిగతా అవి కూడా చాలా చికిత్సలు ఉన్నాయి ఫర్ ఇన్స్టాన్స్ పోయిట్రీ థెరపీ కవిత్వం చదవడము కవిత్వం రాయడము కూడా ఒక థెరపీయే అలాగే సాహిత్యము లిటరీ లిటరేచర్ థెరపీ అలాగే డ్రామా థెరపీ కూడా ఒక థెరపీనే అంటే ఇవన్నీ అన్కన్వెన్షనల్ స్టైల్స్ ఆఫ్ థెరప్యూటిక్ డివైజెస్ నవెడైస్ సో ఏంటంటే మనకు ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ విధానాలకు భిన్నమైన చికిత్సా విధానాలు సో దాంట్లో డ్రామా థెరపీ అనేది కూడా ఇటీవలి కాలంలో ముఖ్యంగా రెండు వేల ఏడు సంవత్సరం నుంచి బాగా పాపులర్గా వస్తున్నటువంటి ఒక విధానం దీంట్లో ఏముంటుందంటే డ్రామా థెరపీలో ఏదైనా ఒక క్యారెక్టర్ సైకలాజికల్గా డిజార్డర్గా ఉన్నాడు అనుకుందాం మానసికంగా దౌర్బల్యంగా ఉండొచ్చు ఆత్మన్యూనతతో ఉండొచ్చు శక్తి లేకపోవచ్చు లేదా నెగిటివ్ థాట్స్తో ఉండొచ్చు అంటే ప్రతికూల వాత వాతావరణం ద్వేషము అసూయ ఈర్ష్య లేదా అతి ఆగ్రహం యాంగర్ ఇవన్నీ ఉండొచ్చు అలాంటి వ్యక్తికి బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ అనేది చాలామంది సైకాలజిస్టులు ప్రపంచవ్యాప్తంగా సజెస్ట్ చేస్తున్న ఒక విధానం సో దానికి తోడు మరి ఆ బిహేవియల్ మోడిఫికేషన్ ఎలా చేయాలి అన్నప్పుడు ఒక క్యారెక్టర్లో ఆ మనిషిని జీవించేలాగా చేస్తే ఆ క్యారెక్టర్లో జీవించడం ద్వారా తనలోని ఉద్వేగాలని తనలో ఉండే ఇన్నేట్ ఎమోషన్స్ అన్నిటినీ బయటికి ప్రదర్శించే అవకాశం వస్తుంది ఎప్పుడైతే బయటికి ప్రదర్శిస్తాడో అక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది ఇంటెన్సిటీ తగ్గిపోతుంది ఇక్కడ ఏంటంటే అవుట్లెట్ లేకపోవడం వల్లే వ్యక్తులలో విచిత్ర ప్రవర్తనలు విపరీత ప్రవర్తనలు వస్తున్నాయి అనేది సైకాలజిస్టులు అందరూ చెప్పే విషయం సో ఇక్కడ ఏంటంటే డ్రామా విల్ గి బికమ్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ టు బికమ్ అన్ అవుట్లెట్ ఆఫ్ హీజ్ టోటల్ ఎమోషన్స్ విచ్ ఆర్ ఇన్నేట్ సప్రెస్డ్ అండ్ ఆప్రెస్డ్ ఎవరైతే ఏవైతే అణిచివేయబడినా దమించబడిన తనలోని అంతర్గత భావాలు ఏవైతున్నాయో భావోద్వేగాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ దీని ద్వారా ఆ నాటన ద్వారా లేదా ప్రదర్శన ద్వారా బయటికి వెళ్ళే అవకాశం ఉంది దానివల్ల అతను కొంచెం అంటే నిదానం అంటే నార్మల్గా వచ్చే అవకాశం ఉంది సో దానికోసమే డ్రామా థెరపీని వాడాలి అనేది చెప్తున్నారు నిజంగా ఎమోషన్స్ అన్ని ఒకసారి బయటకు వెళ్తే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో అయితే ఓవరాల్ గా సార్ ఇప్పుడు ఒక్కొక్క థెరపిస్ట్ ఒక్కొక్క రకం మానసిక సమస్యలకు సంబంధించి రకరకాల థెరపిస్ట్లు ఉంటారు వాళ్ళకి సంబంధించి రకరకాల థెరపీలు వాళ్ళు వాడుతూ ఉంటారు అయితే ఈ డ్రామా థెరపీకి సంబంధించి ఆ థెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ వాడతారు ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అని అయితే దీనికి ముందు ఏం చెప్పాలంటే మీకు డ్రామా థెరపీ యొక్క దాని ప్రస్థానాన్ని ఒకసారి చెబితే దాన్ని బట్టి రిజిస్టర్డ్ డ్రామా థెరపిస్ట్ ఎలా ఉంటారో వాళ్ళకు ఉండే క్వాలిటీస్ అంటే చెప్పవచ్చు సో ఫస్ట్ ఎలా అంటే ఈ డ్రామా థెరపీ అనే ఐడియాని భారతదేశంలో ప్రాచీన కాలంలో కూడా ఇది గమనించడం జరిగింది ఆయుర్వేద కాలంలో కూడా ఇట్లా నటించడం ద్వారా అంటే ఒక అవకాశం ఇస్తారు ఆయనలో ఉండే ఒక కోపం ఉంది ఆ కోపాన్ని తగ్గించడం ద్వారా చాలామంది అప్పట్లో ఏం చేసేవారు అంటే కోపాన్ని వ్యక్తం చేసుకునే అవకాశం ఉండేది కాదు ఆగ్రహం వ్యక్తం చేసుకునే అవకాశం ఉండేది కాదు అంటే సామాజిక కట్టుబాట్లు నియంత్రణలు ఇబ్బందుల వల్ల ముఖ్యంగా స్త్రీల విషయంలో ఆ స్త్రీలు కూడా ఎలాంటి స్త్రీలు అంటే తొందరగానే బాల్య వివాహాలం అయిపోయి విధవాలుగా మారిపోయేవారు అంటే వితంతువులుగా మారిపోయేవారు సో వారిలో ఆ కోరికలు చెప్పాలని వాళ్ళు మొత్తం మళ్ళీ ఎక్కడో చాలా బయటికి కనిపించకుండా ఇట్లా అపశకునం అనే దాని మీద ఇవన్నీ చాలా వాళ్ళ మీద చాలా ట్యాబుస్ ఉండేవి అంటే నిషేధాలు ఉండేవి సో వాళ్ళందరికీ బయట చెప్పుకోవడానికి ఒక ఒక అవుట్లెట్ ఉండేది కాదు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్ళు ఒకసారి ఏం చేసేవాళ్ళంటే ఆగ్రహంగా అవుట్ బస్ట్ అయ్యే అవుట్ బస్ట్ అయ్యే వాళ్ళని వాళ్ళు ఏం చేయాలి పిచ్చి లేచిందని లేదా మిగతా మతి స్థిమితం తప్పిందని ఇలా వాళ్ళకు ముద్ర వేసి అట్లా ఉండేవాళ్ళు నిజానికి చెప్పాలంటే వాళ్ళు నా నార్మల్గా వాళ్ళే కానీ అబ్నార్మల్గా ఎందుకు మారిపోయారంటే వారి లోపల ఉండే భావనలని భావోద్వేగాలను వ్యక్తం చేసే ఒక అవకాశం లేకపోవడం వల్ల అణిచివేయబడి అణచివేయబడి అణిచివేయబడి అది చివరికి లావాలాగా ఒకనొక రోజు అగ్నిపర్వతం బద్దలైనట్టుగా బద్దలయ్యేది అది జనాలు అప్పుడు గుర్తించి అయ్యో ఈమెకి మతి స్థిమితం తప్పిందని చెప్పేటోళ్ళు సో అది ఈ విషయాలన్నీ చెరకుడు కానీ సుశ్రుతుడు కానీ మిగతా ఆయుర్వేద వాగ్భటుడు కానీ వీళ్ళందరూ కూడా గమనించారు గుర్తించారు వారు కూడా మెన్షన్ చేశారు దానికోసం అని ఏం చేశారంటే వారు కొన్ని సూచనలు చేశారు అలాగే ప్రాచీన కాలంలో ప్లేటో సోక్రటీస్ అరిస్టాటిల్ ఇలాంటి వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆ గ్రీకుల కాలంలో వారు కూడా దీనికి సంబంధించి కొంత చేశారు చేసి అరిస్టాటిల్ అంటేనే ఒక అద్భుతమైన విషయం చెప్పాడు ఒకటేంటంటే మనిషి ఎక్స్ప్రెసివ్ యానిమల్ మనిషి నాట్ ఓన్లీ సోషల్ యానిమల్ బట్ ఆల్సో ఎక్స్ప్రెసివ్ యానిమల్ అంటే తనలోని భావాలని పంచుకోవాలి లేదా చెప్పుకోవాలి లేదా వ్యక్తీకరించుకోవాలి వ్యక్తీకరించుకోకుండా లోపల పెట్టుకొని ఉన్నంత కాలం అతనిలో అవి దాని తాలూకు నెగటివ్ అయితే పెరుగుతాయి పాజిటివ్ అయినా పెరుగుతాయి ఏవైనా పెరుగుతాయి పెరుగుతాయి కూర్ ఒక కూర్పోయిన తర్వాత ఒకనొక రోజు ఏదో ఒక రోజు దాని యొక్క ఫలితం కనిపిస్తుంది కనుక అలా కాకుండా ఉండాలంటే ఒక కెథారిసిస్ జరగాలి కెథారిసిస్ అంటే ఒక ప్రక్షాళన జరగాలి ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒక ఒకసారి అవుట్ బస్ట్ అయితే ఒకసారి చెప్పగలిగితే మనసులో పేరుకుపోయిన భావాలన్నీ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏవైనప్పటికీ ఆ భావాలన్నీ ఒకసారి వ్యక్తీకరణ అవుతుంది వ్యక్తీకరణ అయినప్పుడు మళ్ళీ మనిషి నార్మల్సీలోకి వస్తాడు అనేది ఆ కెథార్సిస్ అనే అంశం యొక్క ప్రధాన అంశం సో దాన్ని తర్వాత తర్వాత వేరు వేరు కాలంలో ఈవెన్ షేక్స్పియర్ నాటకాల్లో కానీ కాళిదాస్ నాటకాల్లో కానీ ఈవెన్ భవభూతి భాష వీళ్ళందరూ రాసిన నాటకాల్లో కానీ శూద్రకుడు రాసిన నాటకాలు ఈవెన్ మృత్యకట్టిగా మనం ఉంటుంది ఆ నాటకంలో కానీ వీటన్నిటిలో కూడా మనం ఒకసారి లోతుగా వెళ్ళి గమనిస్తే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ హ్యావ్ బికమ్ డ్రామా థెరపీయే అప్పట్లో పేరు ఇది ఈ నాటక చికిత్స నాట చికిత్స నట చికిత్స అనేది ఎక్కడ చెప్పలేకపోయినప్పటికీ ఆ దాంట్లో ఉన్నదంతా అండర్లయింగ్ కరెంట్ అంతా అదే అందుకే జనాలు కనెక్ట్ అయ్యారు జనాల్లో ఏ ఎలిమెంట్ లేకపోతే అక్కడ నాటకం జరుగుతున్న తీరుకి ఇక్కడ ప్రేక్షకులకి మధ్య ఒక కనెక్షన్ కనుక లేకపోతే ట్యూన్ అవ్వకపోతే వేవ్ లెంత్ కలవకపోతే ఆ నాటకాలు విజయవంతం కావు ఏది హిట్ కాదు ఈవెన్ సినిమాలు కూడా లైక్ వైజ్ అలా జరిగింది అనమాట జరిగిన తర్వాత నెక్స్ట్ టూ థౌజండ్ సెవెన్కి వచ్చిన తర్వాత అమెరికాలో దీన్ని గమనించారు గమనించి ఏం చేశారంటే నార్త్ అమెరికా డ్రామా థెరపీ అసోసియేషన్ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది అంటే వాళ్ళు కొంచెం ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్డ్గా ఆర్గనైజర్గా ఈ డ్రామా థెరపీని మనం ఒక సిస్టమేటైజ్గా చేద్దాము అనుకొని చేసి అప్పుడు దాని మీద కొంచెం మళ్ళీ అబ్జర్వేషన్స్ పరిశోధనలు ఇవన్నీ చేయడం మొదలెట్టారు సో ఆ పరిశోధనలు ఏం చేశారంటే ఒక ఆడిటోరియంలకు తీసుకెళ్ళి ప్రేక్షకులందరికీ వాళ్ళందరినీ చూస్తుంటారు వాళ్ళు ఒక నాటకాన్ని చూసేలాగా చేశారు దాంట్లో షేక్స్పియర్ నాటకాలు ఉన్నాయి బైరన్ నాటకాలు ఉన్నాయి అండ్ శ్యాముల్ బెకట్ లాంటి నాటకాలు సో ఏవైతే వాళ్ళకి తెలిసిన యూరోపియన్ అండ్ అమెరికన్ నాటకాలు అవన్నీ కూడా వేస్తూ ఇబ్సెన్ నాటకాలు వేస్తూ అవి దాంట్లో కూడా జానర్ తీసుకున్నారు జానర్ అంటే ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది లేదా ఒక హారర్ నాటకం ఉంటుంది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా ఉంటుంది సో ఇలా ఒక మూడు నాలుగు వెరైటీస్కి కథా అంశాలకు సంబంధించిన డ్రామాస్ని తీసుకొని ఆ డ్రామాస్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులలో ఎలాంటి భావ సంచలనాలు జరుగుతున్నాయి ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి ఎక్కడ ఈళ్ళలు కొడుతున్నారు ఎక్కడ బిగబీస్ బిగదీసుకొని చూస్తున్నారు ఎక్కడ ఆసక్తిగా చూస్తున్నారు ఎక్కడ నెయిల్ బైటింగ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనించారు గమనించిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక ప్రేక్షకుడు తను ఎందుకు లీనమైపోతున్నాడు పాత్రలో స్టేజ్ మీద తన కళ్ళెదుట జరుగుతున్న ఆ పరిణామాల పట్ల సన్నివేశాల పట్ల ఎందుకు అంతగా స్పందిస్తున్నాడు అంటే తను ఆ క్యారెక్టర్తో ఐడెంటిఫై అవుతున్నాడు అనే విషయం అర్థమైంది సో అంటే ప్రేక్షకుడు ఇక్కడ ఉన్నాడు ఆయన ప్రేక్షకుడికి అక్కడ జరుగుతున్న క్యారెక్టర్కి మ్యాక్బెత్ క్యారెక్టర్కి ఈయనకేం సంబంధం లేదు కానీ మ్యాక్బెత్లో ఉండే ఏదో ఒక సైకలాజికల్ ఎలిమెంట్ ఇక్కడ ఉండే ప్రేక్షకుడి గుండెకు తట్టింది ఆయన మనస్సుకి తట్టి నాకోసమే ఈ పాత్ర సృష్టించబడిందేమో నాలాంటి పాత్రే ఇదేమో అని అనిపించే విధంగా ఐడెంటిఫికేషన్ జరిగింది తాదాత్మీకరణం అంటాం దీన్ని సో ఈ తాదాత్మీకరణంలో అయిన తర్వాత ఆ క్యారెక్టర్ ఎటు వెళ్తే అంటే కథా గమనంలో ఆ నాటకంలో మనకు వేదిక మీద రంగస్థలం మీద ఆ క్యారెక్టర్ ఎలా వెళితే తను కూడా అలాగే ఫీల్ అవ్వడం మొదలెట్టారు అంటే ఆయన ఏడిస్తే వీళ్ళు కూడా బాధపడ్డాం ఆయన నవ్వితే వీళ్ళు కూడా నవ్వడం ఇక్కడ కూర్చొని ఆయన కొంచెం హారర్గా ఫీల్ అయితే తను కూడా భయంగా ఫీల్ కావడం అలా ఎంతవరకు వచ్చిందంటే సిట్టింగ్ ఆన్ ద ఎడ్జ్ వరకు అటు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ నాటకం కళ్ళ ముందు నడుస్తుంటే ఆ క్యారెక్టర్తో మమేకం పొందే తీరు రావడం వల్ల వాళ్ళు సిట్టింగ్ ఆన్ ద ఎడ్జ్ అంటే మొత్తం కుర్చీ అంచులో కూర్చొని ఇట్లా దృష్టితో తదేక దృష్టితో చూసేంత వరకు వచ్చింది అనమాట సో ఇలాంటివన్నీ గమనించిన తర్వాత ఇది డ్రామా థెరపీ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత బయటకు వచ్చేసరికి ప్రతి ఒక్కరిలో ఒక నిర్మలత ఒక నిశ్చలత ఒక ప్రశాంతత అది ఏమైనా కానీ ఫలితం ఏదైనా కానీ దాంట్లో విలన్ క్యారెక్టర్ వేసినా అతనికి శిక్ష పడని లేదా హీరో క్యారెక్టర్ వేసిన తను ఓడిపోయినా గెలిచిన ఆత్మత్యాగం చేసినా ఏమైనా కానీ కానీ దాని నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ పాత్రతో ఐడెంటిఫై చేసుకున్న ప్రేక్షకులు ఒక ప్రక్షాళన జరిగిన ఫీలింగ్తో ఉన్నారు సో ఇదంతా గమనించారు గమనించిన తర్వాత ఈ సైకాలజిస్టులు అందరూ గమనించిన తర్వాత అరే అరే దిస్ ఈజ్ ద థింగ్ దిస్ ఈజ్ ఎ న్యూ నావెల్ థింగ్ దట్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద మైండ్స్ అండ్ ది ఇన్ ద బిహేవియరల్ ప్యాటర్న్స్ ఆఫ్ ది ఆడియన్స్ సో అందుకని ది డ్రామా థెరపీగా మనం వాడితే బాగుంటుందని బట్టి దాంట్లో ఒక దానికోసమని ఒక సిలబస్ లాగా చేసి ఎవరెవరికి అంటే ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏం చేశారంటే ఎలాంటి మానసికపరమైన ఇబ్బందులు ఉన్నాయో ఫస్ట్ గమనిస్తారు ఉదాహరణకి కొన్ని ఆత్మన్యూనతకు సంబంధించి ఎక్కువ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అతి ఎక్కువ సమస్యలు బా ప్రపంచం మొత్తం మీద మానవుడికి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఆత్మన్యూనత సమస్య సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపం లేక లోపం ఉండడం లేదంటే గనక ఈ ఈర్ష్య అసూయ ద్వేషాలు కంపారిజన్స్ సో వీటి వల్ల తర్వాత కొంచెం చిన్నప్పటి నుంచి పెంపకంలో అణచివేత విధానాల వల్ల అది చేయడం ఇలాంటి అన్నిటి వల్ల ఉంటుంది అలాంటి వాటిని క్యాటగరైజ్ చేసి సిలబస్ లాగా డిజైన్ చేసి రిజిస్టర్డ్ డ్రామా థెరపిస్ట్లుగా వాళ్ళు సర్టిఫై చేసి ఇవన్నీ చేస్తున్నారు ఇది యూరోప్లో అండ్ అమెరికాలో ఇది టూ థౌజండ్ సెవెన్ నుంచి బాగా పాపులారిటీ వచ్చేది వావ్ సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డ్రామా థెరపీ అంటే బాగా అర్థమైంది సార్ ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో స్ట్రెస్ డిప్రెషన్ స్లో రేంజ్ లో ఉంది ఎవరినైనా కదిలిస్తే చాలు అన్నట్టుగా ఉంది ఈ డిప్రెషన్ నుంచి బయటపడేయడానికి డ్రామా థెరపీ ఎలా యూజ్ అవుతుంది అంటే చాలా ఉపయోగపడుతుంది అండి ఎందుకంటే మెయిన్గా దీంట్లో పాయింట్ ఏంటంటే డిప్రెషన్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ గమనించారు డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే మెయిన్గా వచ్చే రీజన్స్ వర్క్ స్ట్రెస్ ఒకటి టాస్క్స్ ఒకటి టార్గెట్స్ అచీవ్మెంట్స్ తర్వాత దాంతో పాటు ఒకటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనం కంపేర్ చేసుకోవడం సో ఇంకొకటి లైఫ్ స్టైల్లో మారిపోయిన ఏంటంటే కాంపిటీషన్ పెరగడం సో వీటన్నిటి వల్ల ఒక వ్యక్తి ఇంతకుముందు కంటే కూడా అంటే గత ఒక వందేళ్ళ క్రితం నాటి మానవుడి కంటే ఇప్పటి మానవుడికి టాస్క్స్ ఎక్కువ కంపారిజన్ ఎక్కువ టార్గెట్స్ ఎక్కువ లైఫ్లో ప్రొఫెషన్లో అండ్ కెరియర్లో అండ్ అలాగే ఫ్యామిలీ లైఫ్లో కూడా అలాగే ఫైనాన్షియల్ అక్వి అక్విజిషన్స్లో కూడా సో దీంట్లో ఒకటి నేను ఒక కన్ ఒక డిజైన్ చేసుకున్న ఒక థియరీ ఏంటంటే అండ్ డాక్ట్ థియరీ అనేది ఒకటి ఉంది ఎక్స్ అండ్ యాక్ థియరీ అంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఎక్స్ ఎక్స్లో ఈఎక్స్ ఎక్స్పెక్టేషన్ ఎండ్లో ఎన్డియేవర్ అండ్ ఏసీహెచ్ అంటే అచీవ్మెంట్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఎన్డియేవర్ అండ్ అచీవ్మెంట్ సో ఈ మూడింటి మధ్య ఎప్పుడైతే డిఫరెన్స్ డిస్టర్బెన్స్ వస్తుందో ఆటోమేటిక్గా అప్పుడు ఆ వ్యక్తి స్ట్రెస్కి డిప్రెషన్కి అలాగే డిస్ట్రెస్కి గురవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం సో ఎలా అంటే తనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఫస్ట్ ఒక టార్గెట్తో మొదలవుతాడు దానికి తగిన ఎఫర్ట్ పెడతాడు కానీ కొన్ని సందర్భాలలో అచీవ్మెంట్ అనుకున్నంత రావచ్చు రాకపోవచ్చు ఆ రాలేని సందర్భంలో అంటే అచీవ్మెంట్కి ఎక్స్పెక్టేషన్స్కి మధ్య ఎంత తేడా అయితే వస్తుందో అంత తేడా మేరకు ఆ వ్యక్తి స్ట్రెస్కి గురవ్వడం డిప్రెషన్కి గురవ్వడం ఫెయిల్యూరు పెర్ఫార్మెన్స్ ఫెయిల్యూర్ అనే ఫీలింగ్తో రావడం సో వీటన్నిటి వల్ల లాస్ట్కి చివరికి మనం డిప్రెషన్కి గురవుతున్నాడు సో అందుకనే ఇలాంటి అంశాలను ఫస్ట్ గమనించినప్పుడు మనం కంటెంట్లోనే డ్రామా థెరపీలో ఏం చేస్తారంటే కంటెంట్లోనే అలాంటి డిజైన్ చేస్తారు సో ఫర్ ఇన్స్టాన్స్ ఏం చేస్తారంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది ఒక క్యారెక్టర్ ఏం చేస్తారంటే ఆయన ఇలాంటి స్ట్రెస్లో ఉన్నతను ఉంటాడు చాలా ఇటు కుటుంబ బాధ్యతల్లో ఉంటాడు అటు ఆఫీస్ పరంగా బాధ్యతల పరంగా చేయాల్సిన పనులు ఉంటాయి సో లా కానీ ఏమవుతుందంటే ఆయన ఒక ఒక స్ట్రాటజిక్గా చేయడం వల్ల ఆ సక్సెస్ అయ్యాడనే కథని మనం అక్కడ డ్రామాలో చూపిస్తాం సో చూపించడం వల్ల తనకు ఒక పరిష్కారం దొరికిన ఫీలింగ్ ఉంటుంది కాకపోతే ఒక కన్స్ట్రక్టివ్ పరిష్కారం చూపిస్తాం ఏదో ఇట్లా మాటల్లాగా ఏదో డ్రా డ్రామాలోనే డ్రామా చేసినట్టుగా కాకుండా సో దానికి ఒక పద్ధతిగా వెళ్ళడం వల్ల దానికి ఒక స్ట్రాటజిక్గా వెళ్ళడం వల్ల అతను సక్సెస్ అయ్యాడనే విషయాన్ని ఆ నాటకంలో భాగంగా చూపిస్తాం అంటే ఫస్ట్ ఇవన్నీ కష్టాలు చూపిస్తాం చూపించి కథలు పాత్రలు నడిపించి ఆ తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత చివరికి ఆ సంస్థలో కానీ ఆ వ్యవస్థలో కానీ ఆ కుటుంబంలో కానీ ఆయన సక్సెస్ అయినట్టుగా చెప్పి ఆ సక్సెస్ ద్వారా అందరూ ప్రశంసించడం అందరూ కలిసి ఒక మంచి ఆనందకరమైన సన్నివేశాన్ని గడపడం లాంటిది చూపించడం వల్ల చూసే ప్రేక్షకుడికి తను అందులో ఐడెంటిఫై అయిన ఫీలింగ్ కలుగుతుంది ఒకటి రెండవది ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చిన సక్సెస్ ఫై ఫైనల్ కదా సో అందుకని చివరికి ఆయనకు సుఖాంతమైంది శుభం అయి జరిగింది కనుక సంతోషపడతాడు ఇలా డ్రామా థెరపీలో డిప్రెషన్ లాంటి అంశాలని అంటే ఏ అంశాల వల్ల అయితే ఒక వ్యక్తి డిప్రెషన్కి గురవుతున్నాడో ఆ డిప్రెషన్కి తాలూకు కంటెంట్ని డిజైన్ చేయడం ద్వారా క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడం ద్వారా సన్నివేశాలను క్రియేట్ చేయడం ద్వారా ఒక క్రియేటివ్ సన్నివేశాలలో దాన్ని చేయడం ద్వారా చేస్తాం ఇంకొకటి ఏం చేస్తామంటే ఎవరైతే డిప్రెషన్లో బాధపడుతున్నాడో ఆయననే ఆ క్యారెక్టర్లో పెట్టడం అనేది సెకండ్ స్టేజ్ సో ఫస్ట్ స్టేజ్ అంటే ప్రేక్షకుడుగా ఉంటాడు అంతే ఆ వందల మంది ప్రేక్షకుల్లో ఆయన కూడా ఉంటాడు ఇక్కడ జరుగుతున్న సన్నివేశాలు వేదిక మీద రంగస్థలం మీద జరుగుతున్న సన్నివేశాన్ని చూసి ఐడెంటిఫై చేసుకోవడం ఒక పద్ధతి సెకండ్ స్టేజ్ ఏంటంటే ఆయననే మనం క్యారెక్టర్గా పెడతాం పెడుతున్నప్పుడు ఆయనలో ఉండే ఆ భావనలు అన్నీ వ్యక్తం చేస్తాడు అంటే తను పడుతున్న వేదన దుఃఖము బాధ టెన్షను ప్రెషరు తర్వాత సంఘర్షణ అన్నీ ఆ క్యారెక్టర్ రూపంలో తను వ్యక్తం చేస్తాడు సో దీనివల్ల ఏంటంటే సామాజికంగా ఆమోదయోగ్యమైన రీతిలో తన బాధని వేదని వెలగక్కుంటాడు వెలగకున్నప్పుడు అది కెథార్సిస్ జరుగుతుంది అంటే ప్రక్షాళన జరుగుతుంది ప్రక్షాళనలోంచి ఆయనకి కొంచెం రిలీఫ్ లభిస్తుంది ఆ రిలీఫే తర్వాత డిప్రెషన్లోకి వెళ్లకుండా మళ్ళీ నార్మల్గా వెనక్కి రావడానికి కావాల్సిన సైకలాజికల్ సన్నద్ధతని సైకలాజికల్ ప్రిపేర్డ్నెస్ని తనకిస్తుంది సో ఇది డిప్రెషన్ బాధితులైన వ్యక్తులని ట్రీట్ చేయడానికి డ్రామా థెరపిస్టులు సూచిస్తున్న ఒక విధానం ఇది ఓకే ఆ వ్యక్తి తనని తానే రిపేర్ చేసుకుంటున్నాడు ఎస్వాళి సార్ ఇప్పుడున్న మరో సమస్య యాంగ్జైటీ కొంతమంది అయితే విపరీతమైన యాంగ్జైటిక్ లోనవుతూ ఉంటారు అది రకరకాల సమస్యలకు దారితీస్తుంది వాళ్ళకి ఇప్పుడు డ్రామా థెరపీలో ఈ యాంగ్జైటీని ఎలా హీల్ చేస్తారు అది హీల్ చేయొచ్చు అంటే ఒక యాంగ్జైటీ మెయిన్గా ఏంటంటే డ్రామా థెరపీలో మనం మెడిసిన్స్ ద్వారా చేయడం అంటే ఫిజికల్గా అంటే కెమికల్స్ కానీ లేదా ఆయుర్వేద వనమూలికలు ఇట్లాంటి వాటి ద్వారా కానీ మనలో జీర్ణ జీర్ణం అయ్యేలాగా అంటే మన బాడీలోకి వెళ్ళి జీర్ణమయ్యేలాగా అవి తర్వాత వివిధ అంగాలని వివిధ భా శరీర భాగాలపైన ఎఫెక్ట్ చూపించేలాగా పాజిటివ్ మనం ఊహించిన డిజైర్డ్ ఎక్స్పెక్టేషన్ని వచ్చేలాగా చేయడం అనేది ఒక పద్ధతి అలా కాకుండా మైండ్కి సంబంధించినవి మెంటల్ ప్రాసెస్కి సంబంధించినవి కాగ్నేటివ్ అబిలిటీస్కి సంబంధించిన అన్నిటిని హీల్ చేయడంలో డ్రామా థెరపీ మాత్రం చాలా చక్కని పాత్ర పోషిస్తుంది సో వాటిల్లో మనకు అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఐడెంటిఫై చేసిన అంశాలు ఏంటంటే యాంగ్జైటీ ఒకటి యాంగ్జైటీ న్యూరోసిస్ ఒకటి అలాంటివే డిప్రెషను స్ట్రెస్సు కాన్ఫ్లిక్టు తర్వాత క్రైసిస్ సో ఇలాంటివి దీనికి తోడు ఏంటంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఇంకోటి యాంగర్ మేనేజ్మెంట్ సో ఇలా కొన్ని కొన్ని అంశాలు ప్రధానంగా గమనించడం జరిగింది సో వాటిల్లో యాంగ్జైటీ యాంగర్ మేనేజ్మెంట్ ఈ రెండు ఆస్పెక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి అడ్జస్ట్మెంట్ ఈ మూడు ఏల గురించి చేయడంలో థెరపీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చింది మెయిన్గా ఫస్ట్ మీరు చెప్పిన యాంగ్జైటీ అని మాట్లాడుకుందాం యాంగ్జైటీ అంటే ఆదుర్ద ఆందోళన ఆతృత అంటే కొంతమందికి ఒక కొన్ని పనులు అవ్వడానికి కొంత డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంటుంది అంటే మనం గెస్టేషన్ పీరియడ్ అంటాం అంటే ఫలన కాలం ఆ ఫలన కాలానికంటే ముందే కావాలనే ఒక ఆతృత ఒకటి లేదా ఒక వెంటనే కొత్త విషయం తెలియగానే తొందరగా తనని తాను అడాప్ట్ చేసుకోలేని తనం వల్ల ఆతృత వస్తుంది సో ఒకటి అందుకే ఇక్కడ సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే ఇంటెలిజెంట్ అన్న పదానికి ఒక అద్భుతమైన మీనింగ్ చెప్తారు సో హీ ఈజ్ ఇంటెలిజెంట్ అంటే ఎ పర్సన్ హూ కెన్ అడాప్ట్ హూ కెన్ అడ్జస్ట్ హింసెల్ఫ్ టు ఏ న్యూ సిచ్యువేషన్ న్యూ కండిషన్ విత్ న్యూ పర్సన్స్ అండ్ ఇన్ ఏ న్యూ అట్మాస్ఫియర్ సో కొత్త పరిస్థితికి కొత్త సన్నివేశానికి కొత్త వ్యక్తుల మధ్య ఒక వ్యక్తి ఎవరైతే తొందరగా అడ్జస్ట్ కాగలుగుతాడో తనని తాను మలుచుకుంటాడో అతనే ఇంటెలిజెంట్ సో అది దేనికైనా వర్తింపజేయచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది క్వశ్చన్ వేరు ఇస్తారు ఒక స్టూడెంట్కి అప్పటికప్పుడు కొత్త సన్నివేశం అంటే ఆ ఏ ప్రశ్న అడుగుతారనేది తనకు తెలియదు అన్ని ప్రిపేర్ అయి ఉండొచ్చు కానీ ఏ ప్రశ్న అడుగుతారో తెలియదు మళ్ళీ ఒక ప్రశ్న నుంచి మరొక ప్రశ్నకి మారిపోవాలి ఒక ప్రశ్నలో జాగ్రఫీ అడుగుతారు ఇంకో ప్రశ్నలో పాలిటీ అడుగుతాడు సో అలాంటప్పుడు ఒక ప్రశ్నలో జాగ్రఫీకి సంబంధించిన నాలెడ్జ్ని ఒకే క్షణంలో మొత్తం సంకలనం చేసుకొని మళ్ళీ తర్వాత ఇమ్మీడియేట్గా పాలిటీ కా ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ఏం చెబుతుంది లేదా ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఏం చెబుతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా తన బ్రెయిన్ ప్యాకప్ని పరకు ఉండే అబిలిటీని వెంటనే షిఫ్ట్ కావాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఆ ప్రాసెస్ ఎంత స్పీడ్గా ఎంత వేగంగా ఎంత ఫలవంతంగా ఉంటుందో అది మనకి ఇంటెలిజెన్స్ మెమరీ ఈజ్ నాట్ ఇంటెలిజెన్స్ నువ్వు చదివిన జ్ఞానం మనం చదివిన జ్ఞానం అంతా మెమరీ కానీ ఎంత తొందరగా షిఫ్ట్ అవుతున్నాము పాజిటివ్గా కరెక్ట్గా కన్స్ట్రక్టివ్గా అక్యురేట్గా షిఫ్ట్ అవుతున్నాము అథెంటిక్గా షిఫ్ట్ అవుతున్నాము అనేది మనకుండే ఇంటెలిజెన్స్ సో ఇక్కడ యాంగ్జైటీ అడ్జస్ట్మెంట్ అండ్ ఇంకోటి యాంగర్ మేనేజ్మెంట్ ఈ మూడు ఒక లింక్డ్గా ఉంటాయి సో అందుకని ఇక్కడ యాంగ్జైటీ ఫస్ట్ చాలామందికి ఏంటంటే చిన్న ట్రాఫిక్ దగ్గర నుంచి మొదలుకొని అంటే తన అనుకున్న డెస్టినేషన్ని సరైన సమయంలో చేరుకోవాలి అన్న దగ్గర నుంచి మొదలుకొని మేకప్ అవ్వడం వరకు అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక అమ్మాయి లేదా అబ్బాయి వాళ్ళు ప్రిపేర్ అవ్వడం వరకు లేదా కార్ డ్రైవింగ్ చేసుకోవడం వరకు లేదా వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని వితిన్ డేస్లో టూ డేస్లో కంప్లీట్ చేయాలనుకున్న టాస్క్ని చేయాలనేంతవరకు అంటే ప్రతి అంశంలో కూడా ఇప్పుడు యాంగ్జైటీ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఏ కామన్ ఫినామినా ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ ఎస్టి ఎస్పెషల్లీ అర్బన్ మెట్రో లైఫ్ అండ్ న్యూ లైఫ్ స్టైల్ ప్రొఫెషన్స్లో ఇది ఒకటి అయిపోయింది సో ఇదొకటి యాంగ్జైటీ మీరు అడిగిన ప్రశ్నకి అయితే దీనికి అనుబంధంగా ఇంకో రెండు ఏలు ఉన్నాయి మూడు ఏలు మొత్తం ఇప్పుడు ప్రపంచాన్ని ముఖ్యంగా యూత్ని అంటే న్యూ జనరేషన్ న్యూ మిల్లీనియల్స్ని అంటే రెండు వేల సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళని ప్రభావితం చేస్తున్న అంశాలలో ఈ మూడు ఏలు ఉన్నాయి సో అదొకటి తర్వాత ఏ అంటే ఫస్ట్ అది యాంగ్జైటీ సెకండ్ ఏ ఏంటంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ సరే చాలా మనకి తనకంటూ ఒక ప్రీఫిక్స్డ్ ఒపీనియన్స్తో ఉంటున్నారు ఇప్పటి తరం తల్లిదండ్రులు కూడా పెంపకం విధానంలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు ఉండే సన్నివేశాలు అన్నీ కూడా పిల్లలందరికీ అన్ని సమకూర్చాలని మా ఒక తరం వారు పడ్డ కష్టాలు నెక్స్ట్ తరం వాళ్ళు పడకూడదనే తాపత్రయం కొద్దీ వారికి అన్ని సమకూర్చడం వల్ల ఆ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్న జోన్ నుంచి కొత్త సన్నివేశానికి కొత్త పరిస్థితికి వెళ్ళినప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వడంలో తమని తాము కంఫర్ట్గా ఫీల్ అవడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బందుల వల్ల అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి కాలేజీ మారడం వల్ల కావచ్చు హాస్టల్ మారడం వల్ల కావచ్చు చదువులో వివిధ ప్రాంతాలు వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల కావచ్చు సో అది ఇది కాకపోతే మ్యారిటల్ అడ్జస్ట్మెంట్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అలాగే ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఒక చోటు నుంచి మరొక చోటుకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా దాంట్లో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అలాగంటే భార్య భర్త తన కుటుంబము అనుబంధాలు ఉద్యోగము వృత్తి ఇలా అన్ని అంశాల్లో కూడా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఒకటి వస్తున్నాయి సో ఇంకొక అంశం ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ ఎక్కడైతే యాంగ్జైటీ ఉండి అడ్జస్ట్మెంట్లో కాని ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు యాంగర్ అనేది యాంగర్ ద్వారా వ్యక్తం అవుతుంది సో ఇక్కడ ఏంటంటే ఈ ఏ రెండు ఏలు మూడవ ఏకి దారితీస్తున్నాయి ఆ ఏ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే యాంగర్ మేనేజ్మెంట్ అవసరమైతే ఒక వస్తువు మీదకి వెళ్తుంది ఫస్ట్ అంటే వస్తువుని బద్దలు చేయడం లేదా తన దగ్గరగా ఉండే తన ఆత్మీయులు అనుకున్న వాళ్ళ మీద ఆ తండ్రి కావచ్చు తల్లి కావచ్చు లేదా భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు పిల్లలు కావచ్చు వారి మీద అరవడం లేదా ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ ఇది అంతా జరుగుతుంది అది ఎంతవరకు వెళ్తుందంటే అరవడము కోపం చేయడం మాత్రమే కాకుండా చేయి చేసుకోవడము లేదా ఒక కొట్టడం వరకు కూడా వెళ్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం సో అందుకని ఇక్కడ ఏంటంటే యాంగ్జైటీ అనేది ఒక ఒక అంశము అది యాంగర్ మేనేజ్మెంట్ వరకు కొనసాగుతున్నది సో ఈ మూడింటిని వ్యక్తం చేయడంలో డ్రామా విల్ ప్లే వై వైటల్ రోల్ సో ఎక్కడంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వెనవర్ ఇలాంటి ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని మన దగ్గరికి తీసుకొస్తే మనం ఏం చేస్తామంటే ఒక డ్రామాలో ఒక పాత్రి ఇస్తాం ఆయనకి ఆ పాత్ర ఇవ్వడం ద్వారా ఏం చేస్తాడు ఆ పాత్రలో ఆ పాత్రలో అన్ని మూడ్స్ని మనం ఉంటాయి దాంట్లో ఒక చోట ఏడవాల్సి వస్తుంది ఒక చోట బాధపడాల్సి వస్తుంది ఒక చోట నవ్వాల్సి వస్తుంది ఒక చోట అందరితో పాటు కలిసి సోషబుల్గా ఉండే ఒక డ్రామా ఉంటుంది ఆ డ్రామాలో దాంట్లో ఆ పాత్రల్లో లీనమై తను చేయాల్సి వస్తుంది అది జరుగుతున్నప్పుడు తను కూడా తనలో ఉండే భావాలన్నీ వ్యక్తం చేస్తాడు అంటే తను ఎక్స్ప్రెస్ అవుతాడు వా చెప్తాడు మాట్లాడతాడు అరుస్తాడు లాస్ట్కి వచ్చిన తర్వాత ఏడుస్తాడు దిక్కుతోచని పరిస్థితిలో యాంగర్ తర్వాత లాస్ట్కి ఏమవుతుందంటే దుఃఖంలోకి వెళ్ళిపోతుంది అంటే ఏడుపులోకి వెళ్ళిపోతుంది అంటే యాంగర్ కూడా కాని దశ దుఃఖం సో ఆ దుఃఖంలోకి వెళ్ళిపోతుంది ఆ ఏడుపు కూడా వస్తుంది అంటే నిస్సహాయ స్థితిలో నుంచి మానవుడు ఏడు ఏడుపులోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇవన్నీ దశల్ని ఒక్క నాటకంలో ఒక గంట సేపట్లో తను మొత్తం చేస్తాడు చూసే ప్రేక్షకుడుగా దాంట్లో లీనమవుతాడు నటుడుగా దాన్ని మూడు నెలలో నాలుగు నెలలో రెండు నెలల్లో ఆ రిహార్సల్స్ చేస్తూ చేస్తున్న క్రమంలో అవన్నీ కూడా తనకి కెథార్సిస్ లాగా ప్రక్షాళన చెందే అవకాశం ఉంది అంటే ఒక నీళ్ళతో కడిగినప్పుడు ఎట్లయితే అది మకిలి ఉంటుంది అది ఎంత చెత్త అంతా లేదా దుమ్ము అంతా ఎట్లయితే తొలగిపోతుందో నీళ్ళతో కడుగుతున్నప్పుడు ఒక వస్తువు తొలగిపోతుందో సేమ్ అలాగే ఈయన మాట్లాడుతున్నప్పుడు పాత్రలో నివసిస్తు జీవిస్తున్నప్పుడు పాత్రని ఆవాహన చేసుకున్నప్పుడు లేదా క్యారెక్టర్లో కొనసాగుతున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి లేదా నటుడికి కూడా ఇలాంటి ప్రాసెసే జరుగుతుంది ఆయన రిహార్సల్ చేస్తున్న ప్రతిసారి ఆ డైలాగులు చెప్తున్న ప్రతిసారి అక్కడ ఏడుస్తున్న ప్రతిసారి ఆయన మాత్రమే ఏడవ ఆ పాత్ర కోసమే ఏడవట్లేదు తన కోసం కూడా ఏడుస్తాడు ఆయన ఆ పాత్ర కోసమే అరవట్లేదు తన కోసం కూడా అరుస్తాడు ఎవరి మీద అరవలేడు కదా ఇక్కడ పాత్ర మీద అరవచ్చు సో అరవ అరవడం వల్ల ఆ తన యాంగర్ని వ్యక్తం చేయడం ద్వారా ఆయనలో ఉండే సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతున్నాయో ఆ ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా నార్మల్సీ లెవెల్కి వస్తాయనేది నిర్ధారణ అయింది సో అందుకని యాంగర్ మేనేజ్మెంట్లో కానీ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో కానీ తర్వాత యాంగ్జైటీని తగ్గించడంలో కానీ డ్రామా థెరపీ అనేది చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఇస్తుంది నిజంగా డ్రామా థెరపీ ఏ కాన్సెప్ట్ నిజంగా బాగుంది సార్ అయితే మన దేశం విషయానికి వస్తే ఏ దశలో ఉందంటే ఐ మీన్ అవగాహనలో ఎంతవరకు అవగాహనలో ఉన్నారు మన దేశ ప్రజలు డ్రామా థెరపీ గురించి అసలు డ్రామా థెరపీ అనగా సైకోథెరపీ అనే విషయాల మీదనే భారతదేశంలో చాలా తక్కువ అవగాహన అయితే ఒకటి ఏంటంటే మనకు ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఉన్నాయి భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే భారతీయ సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ సామాజిక క్రమంలో మనకు వచ్చిన ఒక గొప్ప విశేషం ఏంటంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్ వీళ్ళేమో సిస్టమెటైజ్డ్గా యూరోప్లో కానీ వెస్టర్న్ కంట్రీస్లో సిస్టమేటైజ్డ్గా డిసిప్లిన్డ్గా ఈ సంస్థలు మాత్రమే ఇవి చేస్తాయి అని ఒక ఫార్మల్ సెటప్లో స్పెషలైజ్డ్ సెటప్లో పెట్టారు కానీ మన దగ్గర ఉండే వ్యవస్థలో స్పెషలిస్టులు ఉండరు కానీ అది జరుగుతుంది ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది మన మన కుటుంబాలలో మన పెద్దలు మించిన సైకోథెరపిస్టులు ఉండరు అడ్జస్ట్మెంట్ సెటప్ చేసే వాళ్ళలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉండరు ఒక మామయ్యో అత్తమ్మో లేకపోతే నాన్నగారు అమ్మో ఎవరో ఉంటారు లేకపోతే వీళ్ళిద్దరికీ వీళ్ళ కుటుంబాలకు కావాల్సిన శ్రేయోభిలాషో పెద్ద మనిషి ఒక ఆయన ఉంటాడు పెద్దరాయుడు ఎవరో ఉంటారు సో వార వారి ద్వారా వీళ్ళకి ఇవన్నీ సమకూరుతాయి ఒక స్పెషలిస్ట్ చేసే పనిని అంతా కూడా మనకు మన కుటుంబ సామాజిక విధానంలో భారతీయులకు ఇవన్నీ సమకూరుతున్నాయి సో అందుకని ఇక్కడ ప్రత్యేకంగా భారతదేశంలోనైతే ఈ సైకోథెరపీ కానీ సైకలాజికల్ డిజార్డర్స్ని ఐడెంటిఫై చేయడం కానీ సో ఇది డిజార్డర్ కనుక దీనికి ఇలాంటి థెరపీ తీసుకోవాలనేది కొంచెం తక్కువే అవగాహన తక్కువే ఎందుకంటే డ్యూ టు మెనీ రీజన్స్ అది జనాభా ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు ఇంకా ఇప్పుడిప్పుడే స్పెషలిస్ట్ ఈఎన్టీ ఇయర్కి సంబంధించిన సమస్యకు ఈఎన్టీ స్పెషలిస్ట్కే వెళ్ళాలి అనే అవగాహనే ఇప్పుడిప్పుడు కాలంలో వస్తున్న సందర్భం ఇది అంటే ఇక ముందు స్పీడ్గా జరుగుతుంది ఈ అవగాహన అనేది ఫాస్ట్ పేస్లో స్పీడ్గా జరుగుతుంది అలాంటప్పుడు మానసిక పరమైన అంశాలు వెళ్ళడం అనేది ఒకటి తక్కువ ఎందుకంటే సైకోథెరపిస్ట్ని సైకాలజిస్ట్ని అప్రోచ్ అవుతున్నాం అంటే పిచ్చి డాక్టర్ అంటారు అంటే జనరల్గా మనకు ఉండే కామన్ కాన్సెప్ట్ సో దానివల్ల ఏంటంటే ఎక్కడ సమాజంలో కానీ తన తోటి వాళ్ళలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడ న్యూనత జరుగుతుందో అనే బాధ కొద్దీ ఎవరు అప్రోచ్ అవ్వడం తక్కువ ఇక అలాంటప్పుడు డ్రామా థెరపీ అనేది కొంచెం ఇండియాలో మాత్రం చాలా తక్కువే అయితే ఒక యూరోప్లో విషయాలు మాత్రం ఖచ్చితంగా ఓకే ఎలాగో చెప్తున్నారు కాబట్టి విదేశాల గురించి విదేశాల్లో ఎట్లా ఉందంటే ఇప్పుడు అమెరికాలో అయితే వాళ్ళు రిజిస్టర్డ్ డ్రామా థెరపిస్ట్ అని సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు సో ఎవరైతే ఈ డ్రామాని మొత్తం అధ్యయనం చేసి డ్రామాలో ఉండే స్టేజెస్ అన్ని అంటే రైటింగ్ నుంచి మొదలుకొని ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయడం రైటింగ్ నుంచి మొదలుకొని క్యారెక్టర్ రిహార్సల్ చేయడం రిహార్సల్ని సన్నివేశాలను క్రియేట్ చేయడం సన్నివేశాల తర్వాత ప్రదర్శించడం వరకు ఉండే అన్ని ఫేజెస్లో ఎవరైతే ఎక్స్పర్ట్గా ఉండి ఏ ఏ వ్యక్తికి ఉండే సమస్యను అనుసరించి ఆ వ్యక్తికి సంబంధించిన డ్రామాని క్రియేట్ చేసి కంటెంట్ డెవలప్ చేసి ప్రదర్శిస్తారు సో ఇలా రిజిస్టర్డ్ డ్రామా థెరపిస్ట్కి అక్కడ వాళ్ళు సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డ్రామా థెరపిస్ట్స్ అనేది ఒకటి ఉంది ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ ద్వారా చేస్తున్నారు అలాగే యూకేలో కూడా లండన్లో కూడా అలాగే నెదర్లాండ్స్లో కూడా అలాగే యూరోప్లోని ఇతర డెన్మార్క్ లాంటి దేశాల్లో కూడా ఈ రిజిస్టర్డ్ డ్రామా థెరపిస్ట్లు అనే వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయింది సరే అయితే మన ఇండియాకు వచ్చేసరికి ఏంటంటే డ్రామాని సరే థెరపీగా ఉపయోగించడం అని పైకి ప్రత్యక్షంగా చెప్పకపోయినా దాని ఫలితాలన్నీ అనుభవిస్తూ వస్తున్నా సో లేకపోతే భారతదేశంలో ఇన్ని భాషల్లో తమిళ మలయాళం కన్నడ బెంగాలీ గుజరాతీ ఈవెన్ తెలుగు నాటక రంగం ఇంత అద్భుతంగా ప్రగతి సాధించేది కాదు అది రామాయణ కథలు కావచ్చు మహాభారత కథలు కావచ్చు పాండవోద్యోగ విజయాలు కావచ్చు అంటే పద్య నాటకాలు లాంటి పద్య నాటకాలు కావచ్చు ఏది ఏవైనప్పటికీ లేదా సాంఘిక నాటకాలు ఎక్స్పెరిమెంట్ నాటకాలు కాంటెంపరీ నాటకాలు లేదా సింబాలిక్ నాటకాలు ఎలాంటి నాటకాలైనా నాటకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే ఓన్లీ బికాస్ కేవలం కళ మాత్రమే కాదు దాని వెనక ఒక సైకలాజికల్ ప్రాసెస్ కూడా ఉంది ఆ నటులకు ఉంది ఆ కళాకారులకు ఉంది ప్రేక్షకులకు కూడా ఉంది సో అందుకే భారతదేశంలో కూడా నటరంగము నటనారంగము నాటకరంగం ఇంకా కొనసాగుతుందని నేను భావిస్తాను సార్ ఎవరి క్యారెక్టర్ కైనా బీజం పడేది స్కూల్లోనే ఇప్పుడు స్కూల్లో యాన్యువల్ డేకి ఏవో కొన్ని నాటక పోటీలు అలాంటివి చేస్తుంటారు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో భాగంగా ఏమైనా డ్రామా ఉందా ఇప్పటి వరకు లేదా పెడితే మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా ఎలా పెట్టాలి లేదు లేదు అది ఆల్రెడీ ఉంది అంటే మొదటి నుంచి కూడా ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది మొదటి నుంచి ఉంది భారతదేశంలో ముఖ్యంగా అంటే గురుకులాలలో అంటే ఒకప్పుడు రాముడు రామాయణ కాలాల్లో కూడా రాముడు కూడా గురుకులాల్లోకి వెళ్ళే ధనుర్విద్య అప్పుడు ఉండే విద్యలు ఏంటంటే ధనుర్విద్య నేర్చుకోవడం గదాయుద్ధం నేర్చుకోవడం లేకపోతే ఎలాంటి అంటే అప్పుడు అవసరాలను అనుసరించి ఉండే సిలబస్ అది ఆ తర్వాత కాలంలో వేదాలు అధ్యయనం చేయడం ఉండింది ఆ తర్వాతలో వేదాంగాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు సో ఇవన్నీ అప్పుడుండే సిలబస్ భారతదేశానికి ప్రాచీన కాలంలో ఇక బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు ఇస్లాం రూలు భారతదేశాన్ని ఎక్కువ పరిపాలించింది కనుక ముస్లింలకు సంబంధించిన జ్ఞానం ఏదైతుందో అరబిక్ జ్ఞానము అంకెలు లేదా మిగతా ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీకి సంబంధించిన అంశాలు కూడా దాంట్లో సిలబస్గా వచ్చాయి ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ యూరోపియన్ తాలూకు సైన్స్ అండ్ టెక్నాలజీ అది సిలబస్గా రావడం మొదలట్టింది సో ఆ క్రమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మొట్టమొదటిసారిగా నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ అని అంటారు దాన్ని వారి అధ్యక్షతలో ఆ కమిటీని వేసినప్పుడు వారు కూడా సూచించారు ఎందుకంటే కేవలం ఎడ్యుకేషన్ అంటే నాట్ ఓన్లీ మెంట్ ఫర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఆర్ లర్నింగ్ సైన్స్ ఆర్ లెర్నింగ్ జాగ్రఫీ ఆర్ జామెట్రీ బట్ ఆల్సో ఆర్ట్ ఎడ్యుకేషన్ అని వాళ్ళు చెప్పారు అలాగే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్లో లక్ష్మణస్వామి ముదలి ఆర్ కమిషన్ అని సెకండరీ ఎడ్యుకేషన్ కోసమే ఫోకస్ చేస్తూ ఒక ప్రత్యేకమైన కమిటీ వేయడం జరిగింది సో ఆ కమిటీ వారు కూడా ఆర్ట్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ని గమనించారు గుర్తించారు ఆ పిల్లలకి సెకండరీ స్కూల్ లెవెల్లోనే ఆర్ట్ని పరిచయం చేయాలి ఆర్ట్ అనేది ఏ రూపంలో ఉండొచ్చు అంటే వాళ్ళకి ప్రయోజనాత్మకంగా ఉండాలని చెప్పారు వాళ్ళు అట్లా అందుకే కార్పెంటరీ కార్పెంటరీ స్కూళ్ళలో కార్పెంటరీ చేయడం ఎట్లాగో నేర్పించడం లేదా కలర్స్ వేయడం ఎట్లాగో నేర్పించడం లేదా కుట్లు అల్లికలు లాంటి కొన్ని హ్యాండిక్రాఫ్ట్స్ని క్రాఫ్ట్స్ని ఆర్ట్స్ని నేర్పించాలని వాళ్ళు సూచించారు అప్పట్లో ఆ స్కూల్స్లో కూడా కొంతవరకు ఇంప్లిమెంట్ అయ్యాయి కూడా ఆ తర్వాత సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్లో డిఎస్ కొఠారి అనటైన ఒక పెద్ద నేష ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చాడు సో ఆ రిపోర్ట్ అనుసరించి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనే విద్యా విధానం ల్యాడర్ ఎడ్యుకేషన్ ల్యాడర్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దాంట్లో కూడా టెన్త్ క్లాస్ లోపే ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్పారు ఇక ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆ తర్వాత ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఉండాలనేది ఇప్పుడు ఎంఫసైజ్ చేసి చెప్తూ వస్తున్నారు సో ఆ క్రమంలో తెలంగాణలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఆర్ట్ని ఎడ్యుకేషన్లో భాగంగా చేయాలని ఉన్నారు అయితే వాళ్ళు చేసింది ఎట్లా చేశారంటే కొన్ని క్రాఫ్ట్స్ నేర్పించడం అంటే పెయింటింగ్ తర్వాత కార్పెంటరీ క్విల్ట్ క్విల్టింగ్ అంటే స్వింగ్ మెషిన్స్ అట్లాంటివి అంటే కుట్టు అట్లాంటి పనులు చేయడం సో దాంతోపాటు డ్రామా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఇలాంటివి కూడా నేర్పించాలనేది ఇటీవలి కాలంలో వచ్చిన పరిణామం సో దాంట్లో దానికి సెపరేట్గా స్కూల్స్ కాలేజెస్ ఉండడం ఎంఏ చదవడం ఎంఏ డ్యాన్స్ ఎంఏ మ్యూజిక్ లేదా సర్టిఫికేట్ కోర్సు మనం గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజెస్లో మన డిపార్ట్మెంట్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా జరుగుతున్న వాటిల్లో ఎక్స్క్లూజివ్గా మ్యూజిక్ డ్యాన్సు డ్రామా డ్రామా కాకుండా ఇవన్నీ నేర్పించడం ఒకటి జరుగుతున్నది కానీ గురుకులాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని గురుకులాల్లో ఈ డ్రామాని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లల స్థాయిలోనే విద్యార్థి స్థాయిలోనే ఈ డ్రామా యాక్టింగ్ రైటింగ్ నుంచి మొదలుకొని యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ వరకు ఉండే అన్ని దశల్లో చేయాలనేది మాత్రం ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది ఓకే ఓకే సార్ సాధారణ కొంతమంది ఉంటారు 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 అంటే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఈ డ్రామా ఇది కొంచెం వాళ్ళతో డ్రామా చేయించడం కష్టం మెయిన్గా ఏంటంటే డిజెబిలిటీలో అంటే మనం డిజబిలిటీ అనట్లేదు ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజర్ ఆర్ మెంటీ ఛాలెంజర్ అంటున్నాం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు పర్లేదు వాళ్ళు చేసుకోవాలి ఎందుకంటే మెంటల్ ప్రాసెస్ బాగుంటుంది కనుక అవసరమైతే క్యారెక్టర్స్ వేస్తారు ఏ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ వేస్తారు కానీ మెంటల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థుల్లోనే ఈ డ్రామాని వాళ్ళతో చేయించడం అనేది కొంచెం కష్టం సో ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మెంటల్ బ్యాలెన్సెస్ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి కనుక మానసిక సంతులనం అనేది అంతగా ఉండదు కనుక ఒక క్యారెక్టర్కి సంబంధించిన డైలాగులు చెప్పాలన్నా లేదా క్యారెక్టర్ని ఒక కంటిన్యూటీలో చేయాలన్నా వాళ్ళకు కొంచెం నేర్పించడం కష్టమవుతుంది అదే ఫిజికల్లీ ఛాలెంజర్ అయినా పర్లేదు దే కెన్ లర్న్ డైలాగ్ అంటే మెమరీ కూడా ఉంటుంది అదే మెంటల్లీ ఛాలెంజర్ వాటిలో మెమరీ అనేది కొంచెం తక్కువ వాళ్ళు ఆ సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోలేరు సో అలాంటి వాటిల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినప్పటికీ ఆ టీచర్స్ కొంచెం పట్టుదలతో చేయడం వల్ల వాళ్ళు రొటేట్ అంటే మిగతా సాధారణ ఒక విద్యార్థికి పది నిమిషాల్లో వచ్చేది పదిసార్లు సార్లు రిహార్సల్ చేస్తే వచ్చేది ఒక మెంటల్లీ ఛాలెంజర్ విద్యార్థి హండ్రెడ్ టైమ్స్ కావచ్చు వన్ టెన్ టైమ్స్ కావచ్చు అంతకు ఎక్కువ కూడా కావచ్చు కానీ రిహార్సల్స్ చేయాల్సింది అలాంటి రిహార్సల్స్ ఓపికతో చేయించడం ద్వారా ఆ పిల్లల్లో ఉండే మెంటలీ ఛాలెంజర్ పిల్లల్లో కానీ ఫిజికల్లీ ఛాలెంజర్ పిల్లల్లో కానీ ఈ డ్రామా థెరపీని మంచిగా చేస్తున్నారు డ్రామాల్లో నటిస్తున్నారు కూడా ఈ కెథార్సిస్ గురించి చెప్తారా సరే కెథారిసిస్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనం దాన్ని ఒక గ్రీకు దాంట్లో ఎలా చెప్తారంటే ఒక లాంతర్ ఉంటుంది దీపం మనకు వెత్తి పెట్టేసి ఆ దీపాన్ని ముట్టిస్తాము పైన గాజు లాంతర్ గాజు పెడతాం దానికి గాలి నుంచి రక్షించడానికి తర్వాత వెలుగు లోపల వెలుగు బయటికి రావడానికి పెడతాం ఆ లాంతర్లో ఫస్ట్ మీకు చూసినప్పుడు ఏం పెద్దగా ఎక్కడ కూడా నుసి అంటూ ఉండదు బ్లాక్ అది కానీ ఏది కానీ ఉండదు కానీ ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత ఆ గాజు దానికి అంటే గాజు పాత్ర పైన బోర్లించిన దానికి కొద్దిసేపు అయిన తర్వాత ఒక గంట సేపైన తర్వాత ఒక ను లాంటిది వస్తుంది సేమ్ మనసు కూడా అలాంటిదే అని చెప్తారు మనసు కూడా ఏంటంటే ఫస్ట్ మనం చూసినప్పుడు చాలా క్లీన్ చాలా గొప్పగా చాలా మంచిగా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది కానీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం పొద్దున ఉన్న మనసుకి సాయంత్రం వచ్చే వరకు ఉండే మనసుకి మధ్య చాలా తేడా ఉంటుంది ఎందుకు తేడా ఉంటుందంటే నుంచి జరిగే సన్నివేశాలు సందర్భాలు మనం ఎదుర్కొనే వ్యక్తులు వ్యక్తు వ్యక్తులతో జరిగే మన ఇంటరాక్షన్స్ ఇవన్నీ కలిపినప్పుడు మన లోపల ఒకలాంటి భావనల్ని కలిగిస్తాయి అది ఆనందకరమైన భావనలు కావచ్చు దుఃఖకరమైనవి కావచ్చు అవమానాలు కావచ్చు ఆగ్రహాలు కావచ్చు పురస్కారాలు తిరస్కారాలు ఏవైనా జరగవచ్చు సో వీటన్నింటి యొక్క సంకలనంగా ఆ నుసి ఎట్లయితే ఆ గాజు చిమ్నీకి ఆ నుసి ఎట్లయితే పేర్కొంటుందో మన మనసులో కూడా అవన్నీ పేర్కొంటాయి ఆ పేర్కొన్న వాటిని ఒకసారి బయటికి అంటే మనం ఎట్లయితే గాజు చిమ్నీని ఒక క్లాత్ తీసుకొని శుభ్రం చేసినప్పుడు శుద్ధి చేసినప్పుడు ఎట్లా అయితే మళ్ళీ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో అలాంటి ట్రాన్స్పరెన్సీ కావాలి అలాంటి ఒక ప్రక్షాళన జరగాలి సో ఆ ప్రక్షాళన సైకలాజికల్గా జరగాలనే విధానాన్ని కెథార్సిస్ అంటాం అది జరగాలంటే ఉన్న టెక్నిక్ ఏంటంటే ఏదైతే మనసులో పేరుకుపోయిన ఆలోచనలు లేదా భావనలు లేదా థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వెళ్ళగక్కాలి ఎక్స్ప్రెషన్ ఈజ్ ద ఓన్లీ వే టు గెట్ ద కెథార్సిస్ ఆ ఎక్స్ప్రెషన్ ఏ రూపంలో రావచ్చు ఇప్పుడు సామాజికంగా ఆమోదయోగ్యమైన రూపం ఏంటంటే పెయింటింగ్ వేయడం ఒక కళాకారుడు తనలో ఉండే భావనల్ని తనలో అణిచివేయబడ్డ ఆలోచనలని లేదా ఊహించిన కల్పనల్ని ఒక పెయింటింగ్ వేయడం ద్వారా కలర్స్ వేయడం ద్వారా దాన్ని వ్యక్తీకరిస్తాడు ఆ వ్యక్తీకరణలో తనలోని ఆ భావనలన్నీ ఆ దుర్భావనలు కానీ పాజిటివ్ భావనలు కానీ అన్నీ వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్ సీజ్లోకి వస్తాడు అది కెథార్సిస్ దట్ హ్యాస్ బికమ్ ఎ కెథార్సిస్ ఫర్ ఎ పెయింటర్ అలాగే ఒక డ్రామా ఆర్టిస్ట్ ఉన్నాడు ఒక నటించాలి ఆ పాత్రని ఆ డైలాగులు బట్టి కొట్టాలి డైలాగులు పెట్టి ఆ డైలాగులకి తన హావభావాలు ఆ పాత్ర తాలూకు వ్యక్తిత్వాన్ని కలిపి తను వ్యక్తీకరించాలి అంటే ఎక్స్ప్రెస్ చేయాలి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అదొక మార్గం నటించడం అనేది ఒక మార్గం ఆ మార్గం ద్వారా ఎక్స్ప్రెషన్ జరుగుతుంది లేదా ఒక ఫోటోగ్రాఫర్ తను అనుకున్న ఫోటోగ్రఫీ తీస్తాడు లేదా ఒక రచయిత తన అనుకున్న భావాలు తన లోపల పడుతున్న మదనం వేదన దుఃఖం విషాదం దానంతా ఒక అక్షర రూపంలో రాయడం ద్వారా చాలా ఒకలాంటి ప్రక్షాళన ఒక భారం దిగిన ఫీలింగ్ కలుగుతుంది చాలామంది పోయెట్స్ ఎందుకు రాస్తారు మీరు ఎందుకు రాస్తారంటే ప్రపంచం బాధ నా బాధ నా బాధని మళ్ళీ వ్యక్తించ వ్యక్తీకరించడానికి నాకున్న ఒకే ఒక్క సాధనం అక్షరం అని చెప్తారు సో అంటే చాలామంది కూడా పోయటరీ రాసిన వాళ్ళు రచయితలు అందరూ కూడా రాసినంతసేపు చాలా మదనపడి సంఘర్షణపడి వేదన పడి ఉన్నవాళ్ళు రాసిన తర్వాత ఒకలాంటి ఊపిరి పీల్చుకొని నిట్టూర్పులు వదిన ఉన్నాయి ఆ నిట్టూర్పే ప్రక్షాళన ఆ నిట్టుర్పేలా ఒక రిలీఫ్ ఒక భారం అంతా గుండెల్లోని భారం భుజాలపైన ఉన్న భారం మనసులో నిండుకున్న భారం అంతా ఒక్కసారి దిగిపోయిన ఫీలింగ్ అయిపోయి ప్రశాంతత వస్తుంది ఆ ప్రశాంతతే కెథార్సిస్ ఓకే ఇంకొకటి రోల్ ప్లేయింగ్ అంటుంటారు కదా అంటే ఈ థెరపిటిక్ టెక్నిక్స్కి ఈ రోల్ ప్లేయింగ్ కి ఏంటి సంబంధం ఎలా ఉంటుంది ఆ రోల్ ఇదే రోల్ ప్లేనే కదా ఏంటంటే థెరపీ థెరపీలో చేసే ఏంటంటే సైకో డ్రామా అంటాం ఇప్పుడు ఫస్ట్ మీకు మంచిగా అర్థం కావాలంటే చంద్రముఖి సినిమా ఉంది దాని ఒరిజినల్ ఏంటంటే మణి చిత్రదాలు మణిచిత్రాలు అనే సినిమా దాని శోభన చేసింది మలయాళంలో దాన్ని తమిళ్ అండ్ తెలుగులో రజనీకాంత్ గారు అండ్ జ్యోతిక విలతో సినిమా తీశారు మనందరికీ తెలిసిందే సో దాంట్లో ఆమెకి ఒక ఫిక్సేషన్ ఒక సైకలాజికల్ ఆబ్సెషన్ ఏం కలిగిందంటే చంద్రముఖి గంగ పాత్రలోకి వస్తుంది ఆమె గంగ అని తన చిన్నప్పటి నుంచి ఆ ఎదుగుతూ ఎదుగుతూ వచ్చిన ఫీలింగ్ ఆమెకి అందుకే తన లోపల ఎక్కడ లేని శక్తులు చంద్రముఖి లాంటి మూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాత్రలోకి ఆమె వెళ్ళిపోయిన తర్వాత సైకలాజికల్గా ఫీల్ అయిన తర్వాత అంతకుముందు కనీసం ఇట్లా చిన్న పాత్ర కూడా ఎత్తలేని ఆమె మొత్తం ఇంత అంత బరువైన పాతకాలపు పందిరి మంచాన్ని ఇట్లా ఒక్క చేతితో లేబట్టగలుగుతుంది ఎక్కడిచి వచ్చింది ఆ శక్తి అంటే ఆ సైకలాజికల్ ఫినామినా అది అదే మ్యాజిక్ అది నిజంగా బ్రెయిన్ అండ్ మైండ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ దాన్ దట్ ఆఫ్ ది ఫిజికల్ ఎనర్జీ దట్ వీ యాక్చువల్లీ సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే సైకోడ్రామా అని చేస్తారు దాంట్లో ఆ సినిమాలో కూడా ఏం చేస్తారంటే ఆమెకి ఆ రాజు తన ప్రేమించిన ఒక వ్యక్తిని తన కళ్ళ ముందే చంపేశాడు కనుక ఆ రాజు పట్ల వ్యతిరేకత ఉంది కోపం ఉంది ఆవేశం ఉంది ఆగ్రహం ఉంది ప్రతీకారం తీర్చుకోవాలని కానీ ఆమె తీర్చుకోలేదు ఎందుకంటే రాజు కనుక ఏంటంటే ఆమెకి ఏదో విధంగా అది బయటపడాలి బయటపడడం కోసమని ఆ తపన పడుతుంది కానీ బయట పడలేదు కనుక వ్యక్తీకృతం కాలేదు కనుక అవుట్లెట్ దొరకలేదు కనుక ఆమె అలాగే ఒక ఆత్మరూపంలోనూ సంథింగ్ సంథింగ్ కొనసాగింది అనేది ఆ కాన్సెప్ట్ సో అందుకని ఏం చేస్తారంటే ఒక ఆ లైవ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు సేమ్ ఈమె మళ్ళీ గంగగా మారినట్టు గంగ కాస్త చంద్రముఖిగా మారినట్టు మారినప్పుడు ఇక్కడ రజనీకాంత్ క్యారెక్టర్ ఇస్తున్న సైకాలజిస్టే రాజు చక్రవర్తి రూపంలో వచ్చినట్టు ఆ డ్రామా దిస్ ఈజ్ క్రియేటింగ్ ద అంటే మనం రికన్స్ట్రక్షన్ అంటాము ఒక కేసు రికన్స్ట్రక్షన్ ఎట్లయితే చేస్తామో సేమ్ అలాంటిదే ఒక ఏ సన్నివేశం వల్ల అయితే ఒక మనిషి తను సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యాడో అలాంటి సన్నివేశాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయడం ద్వారా రీక్రియేట్ చేసినప్పుడు తను ఆ వ్యక్తి ఏదైతే కావాలనుకున్నాడో దానికి ఏ విధంగా స్పందించాలనుకున్నాడో వ్యతిరేకతనో ప్రతీకారాన్నో అది చేయాలనుకున్నాడు మళ్ళీ ఇప్పుడు చేయించడం ద్వారా ఆ విష్ అనేది ఒకటి కంప్లీట్ అయిపోతుంది తన లోపల ఎక్కడో అణచివేత అన్కాన్షియస్ పొరల్లో సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తం అయిపోయిన ఆ ప్రతీకారం లేదా నెగటివ్ తాలూ నెగటివ్ ఆలోచన తాలూకు ఆ అంశాలు అక్కడ వ్యక్తీకృతం అయిపోతాయి సో ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను ఒకటి కర్జ్ అనే ఒక సినిమా ఉంటుంది సో కర్జ్ అనే సినిమాలు ఏంటంటే ఆత్మ పునరు మళ్ళీ పుట్టినట్టుగా చెప్తారు దానికోసమని మళ్ళీ సీన్ క్రియేట్ చేస్తారు దాంట్లో ఏముంటుందంటే ఆ సిమి గిరేవాళ్ళ క్యారెక్టరు ఒక అతన్ని ప్రేమిస్తుంది తన ఆస్తి కోసం ఏం చేస్తుందంటే ఒక కార్ యాక్సిడెంట్లో చా చనిపోయినలాగా చేసేసి చంపేస్తుంది సో మళ్ళీ దీన్ని సైకో డ్రామాగా వాళ్ళు క్రియేట్ చేయడానికి రోల్ ప్లే చేయడానికి ఏం చేస్తారంటే ఒక డ్రామా వేస్తారు ఆమెను పిలుస్తారు సిమి గిరేవాళ్ళంటే ఆమె లాస్ట్ క్లైమాక్స్ సీన్కి వచ్చినప్పుడు ఆమె వేదిక మీదకి వస్తుంది ఒక ఆడిటోరియంలో సన్నివేశం జరుగుతుంటుంది ఆమె కూర్చుంటుంది వీళ్ళు సేమ్ అదే సీన్ని రీక్రియేట్ చేస్తారు రీక్రియేట్ చేసి వాళ్ళిద్దరు మంచిగా ప్రేమించుకున్నారు బాగుంది మళ్ళీ కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఆమె అదే సీన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తారు సో రీక్రియేట్ చేయడం ద్వారా ఏంటంటే అక్కడ ఆ పరిస్థితి సైకోడ్రామా అని చేయడం ద్వారా వాళ్ళలో ఉండే ఒక ఎక్స్ప్రెషన్ని అవుట్లెట్ చేస్తారన్నమాట సో ఇలా సైకోడ్రామా అండ్ రోల్ ప్లే రోల్ ప్లే అంటే ఎట్లా అంటే ఆ క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ అయితే మొత్తం డ్రామా అంటేనో కంప్లీట్ సన్నివేశాన్ని క్రియేట్ చేయడం రోల్ ప్లే అంటే ఏ రోల్లోనైతే తను అనుకుంటున్నా అంటే తనలో ఉండే సైకలాజికల్ భావనలు ఏవైతున్నాయో వాటికి తగిన క్యారెక్టర్ని బిల్డ్ చేసి ఆ క్యారెక్టర్లో ఆయనని రోల్ని ఎనాక్ట్ చేయడం అని అంటాం సో దాని ద్వారా ఈ ప్రక్షాళన జరుగుతుంది ప్రక్షాళన జరిగినప్పుడు ప్రశాంతత వస్తుంది చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు సార్ చాలా మంచి ఎగ్జాంపుల్ అందరికి తెలిసినవి తీసుకున్నారు సార్ ఈ మధ్య కాలంలో చాలా ఇంకొక సమస్య కూడా మీ దృష్టికి చేస్తాను నేను అడిక్షన్స్ రకరకాల అడిక్షన్స్ ఉన్నాయి అసలు దారుణమైన అడిక్షన్స్ కి యూత్ బలవుతున్నారు అడిక్షన్స్ కి వెళ్తున్నారు కదా ఇప్పుడు ఇదేమైనా ఉపయోగపడుతుందా డ్రామా థెరపీ డిఅడిక్షన్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఉన్న అడిక్షన్స్ లో అంటే ఒకప్పుడు ఏంటంటే ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఒకటి ఉండేది సార్ ఆల్కహాల్ ఏ రూపంలో ఉన్న ఆల్కహాల్ అని ఆ తర్వాత ఆల్కహాల్ అడిక్షన్ నుంచి తర్వాత కొన్ని గాడ్జెట్స్ అడిక్షన్ ఇప్పుడు అంత అడిక్షన్ ఏంటంటే వాట్సాప్ అడిక్షన్ కూడా అడిక్షనే ఒక ఐదు నిమిషాల వ్యవధిలో మీరు సెల్ ఫోన్ని చూడకుండా ఉండగలిగితే మీరు అడిక్ట్ కానట్టు లెక్క ఐదు నిమిషాల్లో ఎప్పుడు చూసినా అంటే ఒక రెండు నిమిషాల తర్వాత ఎప్పుడు మళ్ళీ సెల్ ఫోన్ వంక చూసినా మీరు అడిక్ట్ అయినట్టు లెక్క ఇది సింపుల్ అంటే టెస్ట్ మనని సెల్ఫ్ టెస్ట్ అన్నమాట సో లైక్వైజ్ ఇప్పుడు అడిక్షన్ అనే దానికి రూపాలు మారిపోయినాయి డెఫినేషన్స్ మారిపోయినాయి ఒకప్పుడు ఆల్కహాలు మద్యం మాత్రమే అడిక్షన్ లేదా సిగరెట్ తాగడమే అడిక్షన్ లేదా గాంజాలు లేదా మన డ్రగ్స్ మాత్రమే అడిక్షన్ ఇప్పుడు దాన్ని దాటిన అడిక్షన్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి సో వీటన్నిటినీ క్యూర్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ డ్రామా థెరపీ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది దానికి ఎట్లా అంటే మనం ఆ బ్రేక్ చేయాలి ఆ అన్కాన్షియస్ మైండ్లో ఉన్న దాని పట్ల ఉండే అబ్సెషన్ డిపెండెన్సీ ఇప్పుడు అడిక్షన్ అంటే నథింగ్ బట్ డిపెండెన్సీ డిపెండెన్స్ అంటే అది నేను సిగరెట్ తాగితేనే నేను స్నానం చేయగలుగుతాను నేను సిగరెట్ తాగితేనే నాకు ఒక ఆలోచన వస్తుంది నేను టీ తాగితేనే నేను ఒక కవిత రాయగలుగుతాను అనే దాన్ని మనం నిబంధనం చేసుకున్నాం దీన్ని ఏమంటామంటే కండిషనింగ్ థియరీ అంటాం సో పావులో అంటే అంటైనా ఎప్పుడూ నైన్టీన్ నాట్ వన్లోనే ఈ సిద్ధాంతాన్ని నిరూపించి చూపించాడు మనిషి ఏంటంటే దేనికి డిపెండెంట్ గాడు దేనిపైన ఆధారపడడు తను అనుకుంటే సంకల్పం అనుకుంటే నిజంగా రెండు కారణాలు ఉంటే చేస్తాడు ఒకటి నీడ్ ఇంకొకటి ఇంట్రెస్ట్ తనకి అవసరం అనిపిస్తే అక్కడ ఏది ఉన్నా ఏది లేకపోయినా ఖచ్చితంగా చేస్తాడు లేదా తనకి ఇంట్రెస్ట్ అనిపిస్తే తనకు ఆసక్తి అనిపిస్తే అక్కడ ఏమున్నా ఏం లేకపోయినా అసలు ఎవరు సహకరించాలి సహకరించకపోయినా ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తాడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడు సో అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎట్లా తయారైనామంటే నేను టీ తాగితేనే ఒక కవిత రాయగలుగుతాను అనే దానికి ఒక ప్రాసెస్కి దానికి దీనికి లింక్ అయిపోయింది కానీ బ్రెయిన్కి టీకి సంబంధం లేదు యాక్చువల్గా సో ఇక్కడ డిలింక్ చేయడమే డి అడిక్షన్ అంటే టీ తాగితేనే కవిత రాస్తాను అనే దాన్ని టీ లేకుండా కూడా కవిత రాయగలగడానికి కొంచెం రోజులు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత అది లేకుండా కవిత రాస్తాడు అప్పుడు ఏదైతే డీలింక్ అయిపోయింది అంటే ఇక్కడ బ్రెయిన్లో ఆ ఉన్న లింక్ అవుతుందో డీలింక్ అయిపోయింది అనమాట డీలింక్ అవ్వడమే డీ అడిక్షన్ అన్నట్టు ఇక్కడ సో అలాగే ఇక్కడ డ్రామా థెరపీ ద్వారా మనం డీలింకింగ్ చాలా అద్భుతంగా చేయచ్చు డీలింకింగ్ ఎట్లా చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు వాట్సప్ వాట్సప్ చూస్తున్నారు లేదా ఇంటర్నెట్ చూస్తున్నారు లేదా యూట్యూబ్లో చూస్తున్నారు ఇది కూడా గొప్ప అడిక్షన్ ఇప్పుడు లేటెస్ట్ ఈ జనరేషన్కి అడిక్షన్ అదే వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే యూజ్డ్ టు లివ్ ఇన్ ద వర్చువల్ వరల్డ్ దాన్ దట్ ఆఫ్ ది రియల్ వరల్డ్ అక్కడ బస్ స్టేషన్లో కూర్చుంటాడు ఆ బస్ వచ్చేంత వరకు ఆయన దాంట్లోనే చూస్తుంటాడు దాంట్లో అన్ని ఏదో రీల్స్ కానీ షార్ట్స్ వస్తుంటే వాటిని చూస్తూ ఉంటాడు దిస్ ఈజ్ ఆల్సో ఆన్ అడిక్షన్ కాకపోతే ఏంటంటే కొంచెం ఒక చుట్టూ పరిసరాలని గమనించేది కూడా ఒకటి నడుస్తూ ఉంటుంది ప్యారలల్గా సో అంటే ఇది నిజంగా చెప్పాలంటే గొప్ప స్ట్రెయిన్ ఇక్కడ రెండు పనులు ఏకకాలంలో చేయాలి ఒకటి ఏంటంటే చుట్టూ తను అనుకున్న బస్సు నెంబర్ బస్సు వస్తుందా లేదా అంటూ అలర్ట్గా ఉండాలి బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి ఇక్కడ చిన్ని ప్రపంచంలో అరచేతిలో ఉండే సెల్ ఫోన్లో స్మార్ట్ ఫోన్లో జరుగుతున్న ఆ చిన్ని ప్రపంచపు లోకి మనం వెళ్ళాలి లేకపోతే పూర్తిగా లీనంగా నవ్వలేము కదా ఒక చిన్న కామెడీ షో చూస్తున్నావు దీనిలో చూస్తే పూర్తిగా లీనమైతే తప్ప దానికి స్పందించలేము మనం ఎక్స్ప్రెషన్ చేయలేము నవ్వలేము లేదా బాధపడలేము లేదా ఆలోచించలేము లేదా అర్థం చేసుకోలేము సో ఇవన్నీ జరగాలి పై పైన ఎక్స్టర్నల్గా మళ్ళీ పెరిఫెరల్గా కాన్షియస్ లెవెల్లో అది కూడా గమనిస్తూ ఉండాలి సో ఇది ఇది సైకలాజికల్గా ఇది ప్రెషరే నిజానికి చెప్పాలంటే సో ఇలాంటి వ్యవస్థల్లో ఇప్పుడు మనం ఉన్న కాలంలో దేనిపైనైనా డిపెండ్ అయ్యే విధానాన్ని డీలింక్ చేయడానికి డ్రామా అనేది ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది ఆ క్యారెక్టర్ని మనం బిల్డ్ చేస్తాం ఏం చేస్తామంటే ఇక్కడ రోల్ ప్లే ద్వారా కానీ సైకో డ్రామా ద్వారా కానీ ఆ క్యారెక్టర్ని ఆ సన్నివేశాలని క్రియేట్ చేసి దానివల్ల జరుగుతున్న నష్టాలు ఏంటో చూపిస్తాం ఆ నష్టాలను చూపించిన తర్వాత ఆయనలో కూడా ఒక ఆలోచన మొదలవుతుంది దానివల్ల చాలామంది ఇట్లా రియలైజ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సో అందుకని అడిక్షన్ని అది డ్రగ్ అడిక్షన్ కావచ్చు ఆల్కహాల్ అడిక్షన్ కావచ్చు లేదా గాడ్జెట్స్ టెక్నికల్ అడిక్షన్ కానీ ఈ క్రియేటివ్ అడిక్షన్ కూడా సో ఎలాంటిదైనా కూడా వాటన్నిటిని డీలింక్ చేయడానికి డ్రామా థెరపీ అండ్ మిగతా ఏ థెరపీ అయినా కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు చాలా అవసరం సార్ ఎందుకంటే అవి లేకుండా ఏమి చేయలేని పరిస్థితి ఈ డ్రామాకి కమ్యూనికేషన్ స్కిల్స్కి ఏమైనా సంబంధం ఉందా పర్ఫెక్ట్ ఉంది ఎట్లా అంటే వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ వేర్ కమ్యూనికేషన్స్ ఆర్ లీడింగ్ లైక్ ఎనీథింగ్ ఓకే సో మొత్తం హ్యూమన్ రివల్యూషన్లో ఇప్పుడు ఆల్వెన్ టఫ్లర్ అంటేనే ఒక అద్భుతమైన పుస్తకాలు రాస్తాడు దానిలో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అండ్ ఫ్యూచర్ షాక్ అని కొన్ని ఫ్యూచరాలజిస్ట్ ఆయన ఆయన మొత్తం అంటే ఫ్యూచరాలజిస్ట్ అంటే భవిష్యత్తు గమనాన్ని చెప్పగలిగిన వాళ్ళు బేస్డ్ ఆన్ ది సైంటిఫిక్ మోడ్స్ అండ్ సైంటిఫిక్ టెక్నాలజీస్ సో చెప్పిన వాళ్ళు దాంట్లో ఏంటంటే ఫస్ట్ మానవుడి ఫస్ట్ రివల్యూషన్ అగ్రికల్చర్ రివల్యూషన్ సెకండ్ రివల్యూషన్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ థర్డ్ రివల్యూషన్ ఏంటంటే కమ్యూనికేషన్ రివల్యూషన్ ఇప్పుడు ఫోర్త్ రివల్యూషన్ ఏంటంటే మనకు మేనేజ్మెంట్ రివల్యూషన్ ఇప్పుడు అన్ని వచ్చినాయి మానవుడి పరిధిలోకి ప్రతిదీ వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీకి తాలూకు అన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలి ఎంతవరకు వాడుకోవాలని తెలియడమే ఇప్పుడు పెద్ద సమస్య ఆ తెలియకపోవడం వల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయి ఎంతవరకు వాడుకోవాలి ఇప్పుడు నీకు మనకుండే ఇంటర్నెట్ని మనకుండే జీబీని పాజిటివ్గా మనం గూగుల్ని మనకు అకాడమిక్స్ ఓరియంటేషన్లో కావాల్సిన సబ్జెక్ట్ని వెతకడానికి ఉపయోగిస్తే అది పాజిటివ్ ఉపయోగం దాన్ని అలా కాకుండా ఏదో సరదాకి సన్నివేశాలకి వేరే షోస్కి లేదా గేమ్ షోస్ని ఇట్లా చూస్తూ టైం దాని దానికి వాడుకుంటే మనకు టైం వేస్ట్ అయినట్టు లెక్క అంటే దాని ఆ పర్పస్ ఆ టైంకి ఆ పర్పస్ సర్వ్గా అన్నట్టు లెక్క సో ఇలాంటి నేపథ్యంలో హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మనకు ఖచ్చితంగా కమ్యూనికేషన్స్ అనేవే ఇవన్నీ మనకు మెయిన్గా ఉంటున్నాయి ఎందుకంటే వెన్ ఎవర్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ది హ్యూమన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రి రిలేషన్స్ అవుతున్నాయి కనుక ఒక మనిషికి మరొక మనిషికి మధ్య ఒక కమ్యూనికేట్ చేయడం వల్లనే పాజిటివ్ కమ్యూనికేషన్ కరెక్ట్ కమ్యూనికేషన్ అక్యురేట్ కమ్యూనికేషన్ అంటే ఫాల్స్ కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి ఫేక్ కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతున్న ప్రపంచం మనం చూస్తున్న వాట్సాప్లో కానీ ఇతర ఇతర ఇతరత్ర మార్గాల ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎన్నెన్నో ఫేక్వి నిజమనేంతగా భ్రమింపజేసే విధంగా జరుగుతున్నాయి సో దీనివల్ల నష్టాలు ఎక్కువ ఒక ఒక మేధోపరమైన పొల్యూషన్ క్రియేట్ అవుతున్నాయి దీన్ని ఎట్లా చెప్పవచ్చు అంటే ఒక ఇంటలెక్చువల్ పొల్యూషన్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ బై దిస్ ఫేక్ కమ్యూనికేషన్స్ అండ్ ఫాల్స్ కమ్యూనికేషన్స్ సో దీన్ని ఎదుర్కోవడంలో అంటే దీన్ని ఇలాంటి ఎదుర్కోవడానికి మనకు డ్రామా లాంటివి టెక్నిక్స్ ఉపయోగపడతాయి అలాగే కమ్యూనికేషన్ పెంచడానికి కూడా ఎలా అంటే కమ్యూనికేషన్ పెంచాలంటే మంచి భాష రావాలి ఫస్ట్ ఏ భావనని ఏ భావోద్వేగాన్ని వ్యక్తం చేయడానికి ఏ పదం కరెక్ట్ అవుతుంది అనే జ్ఞానం తెలియాలి ఫస్ట్ అంటే భాష పట్ల పరిజ్ఞానం ఉండాలి తర్వాత ఆ భాషని కరెక్ట్గా కం ఏ టోన్లో ఏ ఇంటోనేషన్లో ఏ స్ట్రెస్లో ఏ పదాల కలయికతోని ఎంత ఎమోషన్తో చెబితే అది ఎదుటి వ్యక్తి హృదయంలోకి హత్తుకుంటుంది అనేది అదొక పెద్ద సైన్స్ సో అది ఎట్లా తెలుస్తుంది అంటే డ్రామాలో వేయడం ద్వారా తెలుస్తుంది సో అందుకే ఆ ఒక ఎమోషన్ని పండించడానికి ఒక కళాకారుడు ఆ మాటల్ని తను ఉచ్చరిస్తాడు రిహార్సల్ చేస్తాడు అది ఎంత ఉన్నత స్థాయిలో ఉచ్చస్థాయిలో చెప్పాలి ఆ టోన్ని ఎంత తక్కువ స్థాయిలో చెప్పాలి మంద్ర స్థాయిలో చెప్పాలా అనేది కూడా దాంట్లో డైనమిక్స్ ఉంటాయి అంటే డైలాగు డైనమిక్స్ అవి సో వీటన్నింటినీ తెలుసుకోవడం ద్వారా కమ్యూనికేషన్స్లో ఒక మంచి ఎక్స్పర్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది దానికి తోడు మెయిన్గా ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ దెన్ ద ఎమోషన్ని తోడు చేసి ఆ లాంగ్వేజ్ని ఎక్స్ప్రెస్ చేయడం సో ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒక డ్రామా ఆర్టిస్ట్కి లేదా డ్రామా రైటర్కి డ్రామాతో పరి ఉండే ప్రతి అనుబంధం ఉన్న ప్రతి వ్యక్తికి మిగతా సాధారణ వ్యక్తి కంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి సో దానివల్ల మంచి హ్యూమన్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఎట్ ద సేమ్ టైం ఇలాంటి ఏమైనా ఫేక్ ఫాల్స్ కమ్యూనికేషన్స్ ఇటు రాజ్యం వెళ్తున్న సందర్భాలలో డ్రామా లాంటి ఒక క్రియేటివ్ మీడియం ద్వారా దాంట్లో ఉండే అనర్థాలని చెప్పొచ్చు దాంట్లో ఉండే కష్టాలని నష్టాలని ఇబ్బందులను చెప్పొచ్చు ఆ ఇబ్బందులను చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని ఒక సామాజిక బాధ్యతని కూడా పెంచవచ్చు అనడంలో సందేహం లేదు సార్ మీరైతే చాలా విలువైన యునిక్ సమాచారాన్ని ఇచ్చారు నాకైతే చాలా కొత్త విషయాలు తెలిసాయి చివరిగా ఇంకొక విషయం కూడా చెప్పండి ఎవరైనా ఆస్పిరెంట్స్ దీన్ని కెరియర్గా డ్రామా థెరపీని కెరియర్గా ఎంచుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలో చెప్తూ కంక్లూడ్ చేద్దాం అయితే ఇక్కడ ఏంటంటే దీనికి చెప్తున్నా భారతదేశంలో దీనికంటూ ఇంకా పూర్తి కెరియర్గా ఎన్నుకోవడానికైతే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా లేవు కాకపోతే ఏంటంటే దాని అంటే ముందు క్లయింట్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే క్లయింట్స్ ఉండాలి ఇది క్లయింట్స్కి ఒక నమ్మకం కుదరాలి ఫస్ట్ ఈ డ్రామా థెరపీ ద్వారా నాకు ఈ నేను పొందుతున్న ఈ సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుందనే ఒక నమ్మకం కలగాలి సో తెలియాలంటే ముందు అవేర్నెస్ ప్రజల్లో అవేర్నెస్ రావాలి అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎవరైనా ఈ కెరీర్ని ఎన్నుకోవడానికి వీలుగా ఉంటుంది కానీ ముందే ఇప్పుడు కెరీర్ని ఎన్నుకున్న తర్వాత క్లయింట్స్ రాకపోతే మరి అది ఉండదు అంటే దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు డ్రామా థెరపిస్ట్ అనే వాళ్ళు ఎవరైతే కెరీర్గా తీసుకుందాం అనుకుంటున్నారో వారికి ఫస్ట్ పెద్ద బాధ్యత క్రియేటింగ్ అవేర్నెస్ ఫస్ట్ తన అవసరాన్ని సమాజం గుర్తించేలా చేయడం అనేది ఫస్ట్ దానికోసం అవసరమైతే సోషల్ మీడియాని అవసరమైతే మీడియాని ఛానల్స్ని వాటన్నిటి ద్వారా ఈ డ్రామా థెరపీ అనేది ఒకటి సైకలాజికల్ డిజార్డర్స్ని హీల్ చేయడానికి మెంటల్ డిప్రెషన్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని అవగాహన వచ్చేలా చేయడం ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే తను కూడా ఆ టెక్నిక్స్ని ఫాలో అవ్వడం టెక్నిక్స్ అంటే తన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఇక్కడ పెట్టొద్దు కాకుండా ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టే అంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తే ప్రత్యేకం ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు అందుకని దీనికి స్టాండర్డ్ ఫార్మాట్ అందరికీ పారాసిటమాల్ వాడినట్టు లేదా అందరికీ జిందా ఇస్మాత్ అనేది ఇక్కడ సూటబుల్ కాదు ఏ వ్యక్తి ప్రొఫైల్ ఆ వ్యక్తిదే ఏ వ్యక్తికి సంబంధించిన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక చారిత్రక భౌగోళిక మానసిక శారీరకమైన నేపథ్యాలన్నీ వేరు సో ఆ మేరకు ఒక మొత్తం కంప్లీట్ ప్రొఫైల్ని స్టడీ చేసి దెన్ ఓన్లీ హీ హ్యాస్ టు సజెస్ట్ డెవలప్డ్ దట్ కంటెంట్ ఆ కంటెంట్ని బట్టి ఆయన దాంట్లోకి ఒక థర్టీ డేసా ఫార్టీ డేసా బేసింగ్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇష్యూ అండ్ ప్రాబ్లం దాన్ని బట్టి దాంట్లో చేయడం ద్వారా తీసుకొని వెళ్ళొచ్చు సో అందుకని ఇది కొంచెం చాలా టఫ్ టాస్క్ అయినప్పటికీ ఈ ప్రస్తుతం ఉన్న వ్యవస్థల్లో డ్రామా థెరపిస్టుల అవసరం ఒకటి ఉంది ఆల్టర్నేటివ్ మెడిసిన్గా ఇది ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్గా ఉంది మనం ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఏమనుకుంటున్నామంటే ఓ అలోపతికి భిన్నంగా ఉండేది అలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనుకుంటున్నాం అంటే ఉదాహరణకి ఆయుర్వేద నేచురోపతి టిబెటన్ వైద్య విధానం ఆక్యుపంక్చర్ సో ఇవన్నీ అనుకుంటున్నాం కానీ వీటితోడు ఇంకొక ఆల్టర్నేటివ్ థెరపీ ఏంటంటే డ్రామా థెరపీ సైకోథెరపీ ఇవి కూడా అంటే పోయిట్రీ థెరపీ అలాగే లిటరేచర్ థెరపీ సో ఇవి కూడా పెయింటింగ్ కూడా ఒక థెరపీయే సో ఇలాంటి డ్యాన్స్ థెరపీ సో ఇవి కూడా ఒక థెరపీగా కనిపించని థెరపీలుగా మనం చేస్తూ వస్తే కనుక డెఫినెట్గా దీంట్లో కూడా మంచి కెరీర్ ఉంటుంది కాకపోతే ఛాలెంజెస్ ఎక్కువ అయినప్పటికీ ఒక సమాజానికి ఒక మంచి సమాజాన్ని నిర్మించే దిశగా మాత్రం ఒక కళాత్మకమైన ఈస్థెటిక్స్తో కూడిన థెరపీని ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రేక్షకులకి అవసరమైన అనేక విషయాలు చెప్పారు ఇది అంటే మన మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలను బయటకు తీసుకొచ్చి మనసును ప్రశాంతంగా చేసి మన మనసుకు సంబంధించినటువంటి అనేక సమస్యలను డ్రామా థెరపీ ద్వారా తగ్గించవచ్చని హరికృష్ణ సార్ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఖచ్చితంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాం ఇది ఈరోజు మనం ఇతర వారం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ